शुक्लांबरधरम विष्णु सशिवर्णम चतुर्भुजम प्रसन्नवदनम छायेत सर्वघ्नोपशान्ति गजाननमद्मार्कम गजाननमहर्निशम अनेकदन्तं भक्तानाम एकदन्तं उपासमहे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। आपदामभर्तारं दातारं सर्वसम्पदं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हनुमान् जनासनुः अभिपुत्रो महाबलः रमेश्च फल्गुणसखा पिङ्गाक्षो अमितविक्रमः पथिक्रमणस्य सीताशोकविनाशकः लक्ष्मणः प्रणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वभावकाले पठे नित्यं यत्रा काले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। मङ्गलमाङ्गल्ये श्री सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणमोऽस्तु। शंभो महेश प्रणोमे सोनपाने गौरीपते पशुपते पशुपासनासन काशीपते कर्णया जगदेतते कस्तंभम शिखापविद्धास्महेश्वर शांताकारं भजगसेनं पद्मनाभं सुरेशं स्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं युगुर्जानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। आप्तुलकि मित्रुलकि बंधुलकि हेदलकि सन्निहितलकि श्रीभिलाषुलकि अंदरू कूडा ना शुभाकांक्षलु शुभाभिवंदनालु। మనం భాగవత మకరంతమాలని ఆ మకరంత అమృతాన్ని మనం గానం చేసుకుంటున్నాం. ఈ 9వ రోజు మాత్రం చక్కటువంటివన్నీ కూడా మనం గానం చేసుకుంటే శ్రవణం చేస్తే మన తనువులు పులకిస్తాయి, ఆత్మ పునీతం అవుతుంది, మన ఇంద్రియాలు నిబద్ధంగా ఉంటాయి, జీవితం క్రమబద్ధంగా ఉంటుంది, మనకు వచ్చిన బాధలన్నీ హరించబడతాయి, మన జీవితం చాలా సుఖమంగా ఉంటుంది. నన్ను ప్రోత్సహించిన వాళ్ళకి నన్ను ఈ ప్రకారంగా చెప్పమని కోరిన వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు చక్కగా చాలామంది వింటున్నారని తెలుస్తుంది. చాలా సంతోషం వినండి. ఈ శ్రవణం చాలా గొప్పది. తరంగాలతో మన జీవితం అంతా మన దేహం అంతా పునీతం అవుతుంది. నిన్న మనం వామన చరిత్రలో చెప్పుకుంటున్నాం. చెప్పాడు బలి ఏమంటే, నా జీవితం పోయినప్పుడు కూడా నేను ఎట్లయినప్పుడు కూడా నిరయం పైన నిబంధమైన ధరణి నిర్మూలం పైన దుర్మరణం పైన కులాంతమైన నిజమున్ రాణిమ్ము కానిమ్ము పో హరుడైన హరి అయిన నీరజభవుండు అభ్యాగతుండైన అవు తిరుగన్ నేరుదు నాధ్యుహం వినుమాధి వర్య వేయటికిన్ మేరువు తలకిందైనను పారావారం బులింకబారిన లోలోద్ధారుని రజమైపోయిన తారాధ్వముబద్ధమైన తప్పక ఎత్తున్ ఇచ్చి తీరతాను అని చెప్పి ఇంకా నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న తర్వాత వెంటనే మరి ఆ గురువు గారి యొక్క మాట కాదనేటప్పుడు గురువు కోపించి పదభ్రష్టుగమని శాపించాడు. తర్వాత వెంటనే దానవ చక్రవర్తి ఏమన్నాడంటే, బ్రతుక వచ్చుగాక బహుబంధమునైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పొడుగాక మాట తిరగలేరు మానధనులు నేను మాట తప్పనున్నాడు. దానవ చక్రవర్తి యొక్క రాణి వించావడి భర్త భావం తెలుసుకుంది. బ్రహ్మచారి కాళ్ళు కొడుకోవడానికి బంగారు కలశంతో జలం తెచ్చింది. అప్పుడు ఆ బలి ఆ కపట వటువు వామనమూర్తి ఎట్లా అన్నాడు, రమ్మా మానవ కోత్తమ లెమ్మా నీ వంచితంబు లేదనకెత్తం తెమ్మా అడుగులనిటు రానిమ్మ కడుంగవలయుని ఎటికి తడయన్ బాలశ్రేష్టమా లెమ్ము ఇట్రమ్ము నీ వాంఛితం తప్పకుండా నెరవేరుస్తాను, నీ పాదాలు కడగాలి కావున నీ అడుగులు ఇటు నాకు రానిమ్ము ఇంకా అలిసి ఎందుకు. బలిదైత్యేంద్రకరధ్వజీకృతజల ప్రక్షాళనప్యప్తికిన్ జలజాదక్షుడు సాచయోగిషు మనస్సంప్రార్థి సశ్రీదమున్ కలితానం రమాలలాట పదవీ కస్తూరి కాశాదమున్ నళినామోదము రత్నూపురితనా నా వేదమున్ పాదమున్ నానా వేదమున్ పాదమున్ వేదాలకి నిలయమైనటువంటి పాదాన్ని దైత్యంలో తన రెండు చేతులతో జల ప్రక్షాళన చేయడం కొరకే అది తన పాదాన్ని ముందు దాచాడు. ఆ పాదం ఎట్లాంటివి, యోగులు దేవతలు నిత్యం పూజించేటివి, శిరులను కురిపించేటిది, రమాదేవి వంగి నమస్కరించేది, ఆమె లలాటం పోయిపోయిన కస్తూరి చందనం అంటుకున్నటువంటి స్వామివారి పాదాలు కలూరు వలె మృదు మనోహరాలై రత్న ఖచ్చిత నూపురాలతో అలంకరిపడినవి. సాక్షాత్తు వేదస్వరూపులు సురలోక సముద్ధరణము నిరత శ్రీకరణమఖిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీట కడిగే అసురోత్తముడు. అటువంటి ఆ పదాన్ని సురలోకం ఉద్ధరించేటిది, మీకు కరుణాపూర్ణంతో కూడుకున్నది, సర్వ వేదాలంకరకృతమైనటువంటి
సంసార బంధ ఛేదకాలైనటువంటి శ్రీహరి చరణకమలాలని ఆ దైనవేంద్రుడు కడిగాడు. ఇట్లా బ్రాహ్మణ వటువు దక్షిణ చరణాన్ని కడిగి పిమ్మట వామచరణాన్ని కడిగి ఆ పవన జలం శరణంలో చల్లుకొని ఆచమించి దేశకాలాది పరిగణన చేశాడు. ఇంకేమన్నాడు, విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వేద ప్రామాణ్యనిదే త్రిపాదధరణీం దస్యామి అంశం క్రియక్షిప్రుండై తనుజేశ్వరుండు వడుకుంచే సాచి పూజించి బ్రహ్మప్రీతం మని ధారవోసె భువనం వాత్సర్యమున్ పొందగా. బ్రాహ్మణోత్తముడు ప్రసిద్ధమైనటువంటి వ్రతనిష్ఠుడు, విష్ణు స్వరూపుడు, వేదాలచే నిరూపించిన వేద విధుడవు, నీకిదే 3 అడుగులు తాను ఇస్తున్నాను భూమిని అని దానవేశ్వరుడు వెంటనే కార్యాన్ముఖుడై చేయి దాచి పూజించి పరమాత్మ ప్రీతిందు అని చెప్పి భూములను ఆశ్చర్యపోయేటట్టుగా ఆ నీళ్లు చేతిలో ధారవోశాడు. అప్పుడు నిరధారపడగనీక అడ్డంపుగా కలిసి రంధ్రమాపగాను తెలిసి హరిజు కర్జునేత్రముటు కుశాగ్రంపున నడువ ఏకనేత్రుండయ్యే అతడు. నిర్ధారపడకుండా ఆ కమండంలో ప్రవేశించాడు. కలిసి రంధ్రాన్ని మూసివేయాలని చూశాడు పాపం శుక్రుడు, శుక్రాచార్యులు వారు. శ్రీహరి కుశాగ్రంచే అంటే దర్భజే కలిసి రంధ్రంలో పొడిస్తే అడ్డు తొలగి జలధార వచ్చింది. దానం సంపూర్ణంగా సిద్ధించింది. అటు పొడిచేటకు శుక్రాచార్య యొక్క కను పోయింది. అంత కమరారాతి రక్షతోచ్చిత పవిత్రాం భక్కర శ్రేణికి కమలాధీశ్వరుడొడ్డె ఖండిత దివౌక స్వామి జన్మస్థము కమలాకర్షణ సుప్రశస్తము రమాకంతాకుచోపాస్తము విమల శ్రీకుజశాత చూచుకదటి విన్యస్తమున్ హస్తమున్ ధారపోయేటప్పుడు దైత్యనాథం చేతులు జారుతున్న పవిత్ర జలం అక్షతలను విష్ణువు తన హస్తంతో స్వీకరించి సిద్ధంగా ఉన్నాడు. ఆ హస్తం ఎట్లాంటిదంటే అనేకులైన 2 అసురులను అంతకుముందు ఇచ్చింది. లక్ష్మీదేవి కుచాన్ని లాలించేటిది. అట్టి హస్తాన్ని వామడం చాచగా బలిచక్రవర్తి పవిత్ర జలాక్షతలను విడిచి ధారపోశాడు. శ్రీహరి స్వీకరించాడు. కమలనాభునెరిగి కాలం భూదేశం పునెరిగి శుక్రుమాటలెరిగి నాశమెరిగి పత్రమనుచు ఇచ్చ దానము బలి మగివదాన్యుడురుడు మరియు గలడే. బలిచక్రవర్తి మించినటువంటి దానవ దానవ శ్రేష్ఠుడు దానవశైలి ఇంకెవరుంటారా? రాక్షపుత్రుడు రాక్షశత్రువు విష్ణువు దానం తీసుకున్నాడు తెలిసిందే. తన కష్టకాలం వస్తుందని తెలిసింది. దేశంతంత కాలం తెలిసింది. గురువైన శుక్రాచార్యుడు హెచ్చరించాడు, సర్వ నాశనం అయిపోతామని చెప్పి చెప్పాడు, శాపం ఇచ్చాడు. అయినప్పుడు కూడా దానం ఇచ్చాడు, అదే శ్రేష్ఠం ధరించాడు బలి. ఈ పృథ్వీలో ఇట్టి దాత శ్రేష్ఠు కంటే ఇంకా ఎవరన్నా దానం ఇచ్చేవారు ఉంటాడా? అందుకనే మనం ధరణిలో దానమందుగల ధర్మము చూపుచు మానవాళి సచ్చరితము గూర్చు విన్న బలి సార్థక జీవిత చరితార్థ సంబరమును గూర్చు భక్తదతి భావముదాత్తము చింతనమృత శిరులను వామనా చరిత చిత్తము చేర్చును విష్ణుతత్వము. మరి అటువంటి ఆ దానవేంద్రుడు బలిచక్రవర్తి అమలము కోమలంబునై ఆమని వామనమూర్తి లీల సద్విమలము సన్నుతంబునై ధీమతి సహామము శ్రేయమంది సత్సమముగ శ్రీకరంబు బలి దానము ధర్మము ప్రకటంబు సద్గమనము జీవితార్థముల కామ్యము నింపును మోక్షమందగా. మరి చక్రవర్తి ఆ ప్రకారంగా దానం ఇవ్వటం ప్రాశస్యం నభూతం నభవిష్యది. మరి అటువంటి దానం మహత్తరంగా అది భాషించింది అన్నమాట. ఆ ప్రకారంగా ఇచ్చాడు. తర్వాత
మరి క్షితిదానమిచ్చున తడును అతి కంక్ష పరిగ్రహించు అతడును దృతచ్యుతులై శతవత్సరములు శతమఖలోకమున గ్రీడ సొలుపు దూరేలమిన్. భూమి దానం చేసేవాడు, భూదానం మీకు ఆసక్తితో స్వీకరించేవాడు పాప విమోచనుడి శతవర్షాలు ఇంద్రలోకలో భోగాన్ని అనుభవిస్తారని చెప్పి చెప్పాడు వాముండు. ఇంకా ఇట్లా అన్నాడు, ఏ దానమైనను ఆ భూదానానికి సరితోగదు, కావున భూమి దానం ఇచ్చి ఉభయలోకాల కింద సుఖదానం పొందాడు. మరియు తర్వాత ఇది ఏమి వేటి తిని నీ మది ఒక కథ అరవోయు మా సత్యము పెంపొదవగ కోరిన అర్థం బెదిగిచ్చుటము జగంపులిచ్చుటమాకు. ధనవేంద్ర, ఇంత చిన్నదానం కోరుతానని చెప్పి నువ్వు కించపో నువ్వు అనుకోమగా, సత్యం అసేంపుగా నేను కోరిన కానుకది, దీన్ని నువ్వు ఇచ్చుట మూడు జగాలు ఇచ్చినట్టే నేను భావిస్తున్నా అని ఆ పరికర పలుకులకు పలి చక్రవర్తి చాలా సంతోషించాడు. పుట్టి నేర్చుకునేను పుట్టక నేర్చాను, చిట్టి బుద్ధులెట్టి పొట్టి ఒడుగు పొట్టనున్న వెళ్ళ భూమెలు నవ్వి నవ్వి ఇలమి ధరణి దానమిచ్చినప్పుడు. ఈ పొట్టి బుద్ధులు ఎటువంటి మాటలు మాడుతున్నాడు, ఎవరు మాట్లాడతారు? ఈ చిట్టి బుద్ధులు పొట్టి నేర్చుకున్నాడు, పుట్టక ముందు నేర్చుకున్నాడు, పొట్టలు ఉన్నవని అద్భుతాలే అని చెప్పి నవ్వి నవ్వి ముసినబులు నవ్వి దానవేంద్రుడు సంతోషంగా భూమి దానం చేశాడు. బలిసేసిన దానమునకు నలినాక్షుడు నిఖిల భూత నాయకుడగుటన్ కలకలమని దశ దిక్కులు భలి భలి అని పొగడే భూత పంచకమనగా అని చెప్పాడు సుఖమంది సుఖమహర్షి పరీక్షిత మహారాజుతో. బలి చేసిన దానానికి త్రిహరి సకల భూత నాయకుడు చేత పంచభూతాలు కూడా భలి 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 అని పొగండి, దిక్కులు సంతోషంతో గలగలగలగల వెలిసిపోయినాయి. గ్రహాలు, మునీంద్రులు, సిద్ధులు, గంధర్వులు, సాక్షులు, కిన్నరులు, కందిరలు, యక్షులు, పక్షులు, దేవతలు, సర్పాలు ఒకళ్ళేమిటి బలి గొప్పతనాన్ని కూడా అందులో శ్లాఘించారు. పుష్ప వర్షం కురిపించారు. దేవదంధువులు మురుగుపోయినాయి విధంగా దానం గాయించిన వామనుడు. తర్వాత ఏమయ్యాడు వామనుడు? దానం తీసుకున్నాడు కదా, దానం తీసుకున్న తర్వాత ఎట్లా అయ్యాడంటే ఇంతింతై బటుడి ఎంతై మరియు తానింతై నభోవీధిపై అంతై తోజతి మండల గ్రమున కల్లంతై ప్రభారాశిపై అంతై చందునికంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపైనంతయై సత్యపదుర్నుదండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి. దానాన్ని స్వీకరించి వామమూర్తి కొద్ది కొద్దిగా ఎదగసాగాడు. ఇంత చిన్నవాడు ఇంత వాడయ్యాడు, ఇంతవాడు అంత వాడయ్యాడు, అంతవాడు మరి ఇంకా ఎంత వాడయ్యాడు, ఆకాశవీధిపై ఎంత అయ్యాడు, మేఘమండలం లోపలి స్థలికల్లంతా వాడయ్యాడు, తేజోమండలంపై మరి ఎంత అయిపోయాడు, చంద్రుడికి అంత అయిపోయాడు, ధ్రువతారపై అంత అయిపోయాడు, మహర్లోకంపై అంత అయిపోయాడు, సత్యలోకం కంటే సన్నిధుడైపోయాడు, బ్రహ్మాండం అంతా నిండిపోయాడు, తానే మొత్తంగా పెరిగిపోయాడు అనమాట. ఆ ప్రకారంగా మేఘాలు మొత్తం అంతా వామన మూర్తి మరి అన్ని లోకాలు కూడా బ్రహ్మాండంతా నిండేట్టుగా పెరిగిపోయాడు అనమాట. మరి తర్వాత ఎట్లా పెరిగాడు మనం తెలుసుకోవాలంటే సూర్యబింబం యొక్క వచ్చే స్థితిని కులమాన ఊహించుకుంటే అది సూర్యునికి ఎంత రూపు పెరిగిందో గమనించాలన్నమాట. ఇంకా ఎంత అయ్యాడంటే రవి బింబింబింప పత్రమకు ఛత్రం పై శిరూరత్నమై త్రివణంకృతమై కళాభరణమై సౌవర్ణ కేయూరమై మై చెవి కంకణమై కణిస్థలి ఉతంచూరప్రవరంపై పదపీఠమై వటుడాద వటుడుదా బ్రహ్మాండము నిండుచోన్. అంటే రవిబింబం ఉపబింప పత్రముకు ఛత్రం వై శిరోరత్నమై శ్రవణాలంకృతమై కళాభరణమై సౌవర్ణ కేయూరమై చెవి మత్ కంకణమై కటిస్థల ఉదంచద్ ఘంటయై నూపూర ప్రవరంపై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్. స్థిరంగా నిలిచి ఉంటుంది కదా సూర్యబింబం, అది పోలిసి చూస్తే అది ఎదిపోతే ఎట్లా ఉంటుంది? ముందు ఆ మౌనమూర్తి సూర్యబింబం ఒక చెత్త గొడుగులాగా ఉంది. తర్వాత కొద్దిగా ఇంకా పెరిగిన తర్వాత కంఠావరణమైంది, ఇంకా పెరిగిపోయిన తర్వాత సూర్ణ భుజకీర్తిగా అయింది అంటే చేతుకీర్తిగా. తర్వాత ఇంకా పెరిగిన తర్వాత ఒక కాంతిలో ఒక కంకణంగా మారింది. తర్వాత ఇంకా పెరిగిన తర్వాత మొలక కట్టబడ్డ గంటగా మారింది. ఇంకా పెరిగిపోయిన తర్వాత అందెలు ఉంటాయి, గజ్జలు అంటే కాలి అందువలే మారింది. చివరకు పాదపీఠం చివరికి పాద కిందకు వచ్చేసింది అనమాట. అంటే కింద నుంచి వచ్చిన వామన యువతి యొక్క పెరుగుదలను ఆకాశంలో స్థిరంగా సూర్యబింబంతో కలిసి చూస్తే సూర్యబింబే కిందకి దిగి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అద్భుతంగా చిత్రపడింది.
ఆ చిత్రీకరణ ఎట్లా ఉందంటే పైన ఉన్నటువంటి ఛత్రం కింద కాలుగొండ పీఠంలాగా వచ్చిందనమాట, కాలు కింద పీఠంగా వచ్చిందనమాట. ఇది విధంగా వామనుడు త్రివిక్రమరై బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయి బ్రహ్మాండ ఆకారంగా మరి బ్రహ్మాండం అంతా కూడా నిలిచిపోయాడు అనమాట. ఈ విధంగా వామనమూర్తి మరి సత్య రజస్తమో గుణాత్మకమైన విశ్వరూపాన్ని ధరించాడు. భూమి ఆకాశం స్వర్గం దిక్కులు సముద్రాలు సమస్త పురాణాలు తానే అయ్యాడు. భూలోక భోర్లోక సౌరలోక మహర్లోక జనంలోక తపోలోక దాటి సత్యలోకాన్ని కూడా అధిగమించి అంతటా వ్యాపించిపోయాడు. పాదాల అడుగు భాగంలో రసాతలాలన్నీ పాదాలన్నీ భూమిని కాళ్ళపై పురతాలను తొడల్లో దేవతలను రహస్యాంగంలో ప్రజాపతులను పిరుదల్లో రాక్షసులు నాభిలో ఆకాశాన్ని కడుపులో సముద్రాన్ని వక్షంలో నక్షత్ర మండలాన్ని భుజాల్లో ఇంద్రాదేవతల్ని కనుల్లో సూర్యుణ్ణి గదిలో లక్ష్మీదేవుని తనలో స్వర్గాన్ని బుద్ధిలో బ్రహ్మణీ శరీరంలో సకల చరాచర జీవరాశుల్ని ఉడుచుకున్నాడు. పాంచజన్య మరి శంఖాన్ని శాంగమనే ధనుస్సుని అట్టగే మన సుదర్శనమైనటువంటి చక్రాన్ని మరి కౌమది గదన్ని ఇవన్నీ కూడా అనమాట మరి అవన్నీ కూడా తనలో మరి ఇంకా ఇమిడుచుకున్నాడు అనమాట. మొత్తం తను ఈ ప్రకారంగా పెరిగిపోతున్నాడు. పెరిగిపోవటం కూడా కాస్త కోస్త పెరిగిపోవటంలో కాదు, ఎట్లా పెరుగుతున్నాడంటే ఇంకా మరి ఇంకా ప్రకాశ మకర కొండల కరీట కంకణ భుజకేతులను ఆభరణాలతో కౌస్తుభ వజయంతి మొదలగు హారాలతో పీతాంబరధారి విరాజిల్తున్నాడు. నందుడు సునందుడు జయుడు విజయుడు మొదలైన మరి పార్షదులు పరిచారకులు చుట్టూ ఉండే స్తుతిస్తున్నారు. విధంగా త్రికృణ వామనమూర్తి విశ్వరూపడి ఒక అడుగుతో భూలోకాన్ని రెండు అడుగుతో పైలోకాన్ని ఆక్రమించాడు. అంతటా నిండిపోయాడు. విరాట స్వరూపం తప్ప ఇంకేమీ కనిపించట్ల భూమండలంతా పద్మాన్ని కంటుకున్న చిన్న మట్టి ముద్దలాగా పైలోకాలని ఆ పద్మం మీద వాళ్ళ తొమ్మిదిలాగా కనిపిస్తున్నాయి. త్రివిక్రముడి కాలిగోళ్ళ కాంతికి సత్యం లోకంలో బ్రహ్మ యొక్క తేజస్సు అంత వెలవెలబోయిందనమాట. బ్రహ్మలోకి వాసిన మునీంద్రులు యోగులు పుణ్యాత్ములు ఆ పాదాన్ని మొక్కిటారు. ఎన్నో నుంచో ఎప్పటి నుంచో ఆకాంక్ష పెనిది ఇప్పుడు లభ్యమైందని ఆనందించారు. మహావిష్ణు నాభిందున్న పద్మాన్ని చూచి బ్రహ్మ తన జన్మస్థలం ఇదేని గుర్తించి తన కమండల జలంతో స్వామి పాదాన్ని ప్రక్షాళన చేశాడు. ఆ జలధారలు ఆకాశంలో మరి దేవనదిగా ఎట్లా ఉన్నాయంటే అప్పుడు అవన్నీ కూడా ఎన్నో రకంగా మరి ఎంత మరి విపరీతంగా మరి అవన్నీ కూడా ధరించిన వాడై తర్వాత ఒక పాదం పున భూమి కప్పి దివి వేరుంటన్ నిరోధించి ఒండొకటన్ మీద జగంబులెల్లదుడి ఒండొంటిని విలంఘించి పట్టక బ్రహ్మండ కటాకవం పగిలి వెంట్రంపై పరుల్గాన రాగొకడై వ్రగ్దుర్గలభ్యుడై హరి విభుండు పారె విశ్వాకృతి వ్రగ్దుర్గలభ్యుడై. ఒక పాదంతో భూమి అంతా ఆక్రమించాడు, రెండో పాదంతో మరి లోకాలంటే ఆక్రమించాడు, ఇంకా పట్టక చోటు చాలక బ్రహ్మాండ కటాహం ఛేదించుకుని పైకి ఎక్కేసి వాక్కులు చుట్టుకు అతీతుడై హరి విభువుడే విశ్వరూపంలో. అప్పుడు త్రివిక్రము ఒక పాదం కింద భూమి పద్మాన్ని అంటుకుని ఒక చిన్న చిన్న మట్టి ముద్దలు ఉందన్నమాట. అది చూసిన తర్వాత బ్రహ్మలోకంలో వాడంతా భవబంధములు వాసి బ్రహ్మలోకంబున కాపురంబులు సేయు ఘనులు రాజు ఘనులు రాజుల మరి మరీచ్యాదులు ఆసనందాదులు దివ్యజోయు ఇందుల చట ఎప్పుడు మూర్తిమంతములై మోయు పురాణ తర్కాంన నిజమేతిహాస ధర్మ సంహితాదులు గురు గ్రానాన్య నిర్దగ్ధ కర్ములై మరియును కలుగునట్టి వారెల్లచొచ్చి వచ్చి సర్వాధిపు అంఘ్రిచూచి మొక్కి బ్రొక్కిరధిక భక్తి తమ మనంపుల ఎందు తలచుని తానంపు కంటి మనుచు నేడు మంటి మనుచు. ఆ ప్రకారంగా సంసార బంధాలను తొలగించుకొని బ్రహ్మలోకంలో కాపులు రెండు పుణ్యాత్ములు ఘనులు రెండు ఆ మరిచ్యాదులు అట్టగే శనక సనందాదులు అట్టగే మన దివి యోగేంద్రులు ఆ కాలంలో ఆ లోకంలో రూపం ధరించినటువంటి నిత్యం మృగేంటి పురాణ తర్క ఆమ్నాయ నియమ ఇతిహాస ధర్మ సంహితాదులు గురువులు ఓదల్చే జ్ఞానాన్ని దగ్ధకర్ములై ఉన్నవారు ఇతరులు సత్యలోకం వచ్చి చూచిన వారు సర్వేశ్వరుని పాదం చూచి ఇక భక్తితో మృక్కి మనస్సులో ఎంతకాలం నుంచో కాంక్షించుకుంటున్న భాగ్యం ఏడుకంటే చెప్పి వాళ్ళు సంతోషం పొందారన్నమాట. వాళ్ళు ఇంకా ఏమనుకుంటారంటే తన పుట్టిల్లిదే పొమ్మటంచు అజుడుం తన్నాభి పంకేరు కంపు నిరీక్షించి నటించి ఉన్నత పదం ఉంచూచి తత్పాద సేచనము చేసి కమండలూదకములం చల్లించి తత్తోయముల్ విను వీధిన్ ప్రవహించే దేవనది నా విశ్వాత్ముకెత్తి ప్రభం. విష్ణుపాదం సత్యలోకంలోకి వచ్చినప్పుడు ఆ విరాట్ స్వరూపాన్ని బ్రహ్మలోకంలో సహా బ్రహ్మాండం అంతా వ్యాపించింది.
బ్రహ్మదేవుడు శ్రీహరి నభిస్థలాన్ని చూచాడు. అది తన జన్మస్థలం గుర్తించాడు. తన కమండలోని జలంతో శ్రీహరి పాదాన్ని ప్రక్షాళించి పూజించాడు. ఆ పరమేశ్వరం వహించే ఆ జలమే దేవనదిగా ప్రవహించాగింది. అప్పుడు ఆ సత్యలోకం అసలు యోగశక్తితే శ్రీహరి గ్రహించిన వారై నానా విధ పుష్పాలచే శ్రీ పాదానికి పూజ చేసి దివ్య గంధాన్ని సమర్పించారు. రూపదీపాలను రూపారు, అక్షంతులు చల్లారు, ఫలాలను నివేదించారు, కీర్తనించే స్తుతించారు, శంఖ తాళాలుచే జయ జయ ధ్వానులు చేశారు. త్రివిక్రమ కరుణాసాగర కరుణాంతరంగ ఆర్తరక్షక అనాథతిరణ అని చెప్పి పిలిచి బ్రహ్మదేవుడు లోకపాలు స్తుతించారు. అక్కడ వనచేరేసిన జాంబవంతుడు అనదశలకు పోయి మహావిష్ణువు యొక్క విజయాన్ని ఎలిగెత్తాడు చెప్పాడు. అన్ని జగాలందు తానే నిండి ఉన్న జగన్నాథుడికి అంచి ఆనందంతో నిండి మనస్సులతో బలి తదర వ్యక్తులు సన్నతులు చేశారు. తిరిగి పూర్వపు వామన రూపాన్ని ధరించిన విష్ణువును గాంచి అసురేంద్రుడు భృత్యులైన విప్రచతి రావు హేతి ప్రహేతి మొదలుగు రాక్షణముక్షులు నిద్రపోశారు. ఈ పొట్టివాడు 3 అడుగుల మేరకు దానమడిగి సకల మహిమండలను ఆక్రమించాడు. వీడు కపట బ్రహ్మచారి రూపాలు వచ్చే శత్రువుడు విష్ణువు ఎరింగైన సత్యసంధుడైన మన రాజు మాట కట్టుబడించాడు. అతను తప్పేం లేదు. ఈ గుజ్జువాడు ఎదిరింప శక్యం కానీ తేజ ప్రభావంతే ఈ జగాల్ని పరిగ్రహించి ఇంద్రాదులకు ఇచ్చి వేదలుచుకున్నాడు. ఇది పోనివ్వకుండా మనం పట్టుకోవాలి, బంధించాలని చెప్పి వాళ్ళు తమలో ఇప్పుడందరూ కూడా ఎంతో మరి అంటే చర్చించుకుంటారనమాట. ఎందుకంటే వీళ్ళు మరి ఇంద్రాదేవతలు చేయించిన అహంకారంతో ఉన్నటువంటి హేతి ప్రహేతి విపరిచేతి మొదలైన రాక్షసుల క్రోధంతో ఇట్లా ఈ ప్రకారంగా ఆలోచించుకుంటారనమాట. ఆలోచిస్తూ వాడు ఆయుధాలు ధరించి కేకలు వేస్తూ మరి వామనమూర్తిని మనం పట్టుకోవాలి, పట్టి జయించాలి, పట్టి ఎట్టయినా సరే ఇతనే మనం జయించాలి అనేటువంటి దాంట్లో వాళ్ళు మరి వాళ్ళంతా కూడా ఎంతో చర్చించుకుంటున్నారనమాట. చర్చించుకుంటూ ఉండకూడదు. అప్పుడు వెంటనే వాళ్ళంతా యుద్ధానికి వెళ్దామని చెప్పి ఇంకా సిద్ధమవుతున్నారనమాట. యుద్ధమవుతుంటే పరిస్థితి గమనించాడు బలి చక్రవర్తి. శుక్రాచార్యుడు శాపించాడు పదప్రస్తుకమని అనుచరులతో పిలుచుకొని వాళ్ళతో మెల్లిగా సైగ చేశాడు. ఇంకా మీరు ఆగిపోండి అని చెప్పి వాళ్ళు చెప్పాడనమాట. చెప్పి ఇంకేమన్నాయంటే భృత్యులతో ఈ ప్రకారంగా చెప్పాడనమాట. అప్పుడు విష్ణు పరిచయలు రెండు సునంద నంద జయ జయంత విజయ ప్రభుత్బుల కుముద కుముదాక్ష తారక్ష పుష్పదంత వృక్షసేనులు జండనాథు తమతో వాళ్ళు కూడా ఆయుధాలతో రాక్షముఖులు అంత చేయాలని వాళ్ళు సిద్ధపడుతున్నారు. అప్పుడు దానవేశ్వరుడు భక్తులుతున్నాడు. రాక్షసులారా, మీరు తొందరపడమోకండి, మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోమోకండి. అది మన చాలామంది అర్థం అవుతుందది, అది మన తప్పిదం అవుతుందది, అది అట్లా చేయమోకండి. మీరు ఇట్లా పోరాడే పాటకి మీరు వద్దు. ఇది సమయం కాదు. సర్వభూతాలకి సర్వ సంపదలకు ప్రభు అయిన దైవం ఇప్పుడు మనల్ని తిరస్కరింపి ఆయన మరి నిజంగా ఎదిరించడం మన తరం అవుతుందా? మొదలు మనకు రాజ్యం ఇచ్చి సూర్లకు నాశనం చేసిన ప్రభు ఇప్పుడు తారుమారు చేస్తే మనం ఏం చేస్తాం? మన యొక్క భాగ్యం వక్రీతిని గుర్తించాలి, తప్పితే యుద్ధం చేయకూడదు. అనేక మార్లు మనతో పోరుటకు భయపడి పారిపోతుండే విష్ణు భట్లు ఇప్పుడు మిమ్మల్ని గెలుచుడ దయచేస్తుంది కదా. అంతచేత వీరులారా, మనం ఎప్పుడు దైవం అనుకూలంగా ఉంటుందో అప్పుడే మళ్ళీ గెలుస్తాం. నేడు మనం పోరవలదు, పోరుకు సిద్ధం కావద్దు. అంతేకాకుండా అనేకమైన కోట్లు మంత్రులు సేనలు ఉపాయములు తెలివితేటలు కలిగి ఉన్నప్పుడు కూడా కాలం తెలుసుకుని కాలం సరిగ్గా లేకపోతే కాలం వక్రిస్తే కాలం సరిగ్గా లేకపోతే కాలానుకూలంగా పోతూ ఉండాలి. సమ ఉపాయంతే రాజు శత్రువులతో పోవడం సముచితం కాదు, శత్రువుని ఎదుర్కోవడం ఇప్పుడు మంచి భర్త కాదు అని చెప్పి ఇంకా కూడా బలి చక్రవర్తి ఇంకా రకరకాలుగా చెబుతున్నాడు అనమాట. ఏం చెబుతున్నాడంటే సలలిత దానవేంద్రు బలి సాత్విక పల్కులు యుద్ధ మర్మ సద్మలుపును గూర్చు వీరులకు దర్పమణించి యుమర్మ బుద్ధి తా గెలుపతి కాదు ముఖ్యమది కీలక ఓరిమి నేర్పు కుర్మియున్ పలుకులు సైన్యబోధలవి పాటవసూనృత వేదవాకులో అన్నాడు. ఎందుకంటే మనకి ఇప్పుడు కావాల్సిందలా యుద్ధం కాదు, మనకు ఓరిమి కూర్మి దాని మించినటువంటి ఒక సహనం కావాలి. అందుకని చెప్పి ఇప్పుడు మనం గెలవడానికి మనం దర్పం ఉంటే ఉండొచ్చు, ఒక మర్మంగా మనం అది గెలుపు కాదు ముఖ్యం, దాన్ని కీలకంగా మనం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేటువంటి ఆ పలుకులు
చాలా వేదవాక్కులుగా ఉంటాయి అన్నమాట. అదిగా ఇంకేం చెప్పాయంటే, కాలము వీలుగానియుడ కాలము తగ్గియు గౌరవించి ఆ కాలము కాల రీతులను గాంచియు వీరత శౌర్యము ఉన్న తత్కాలము లొంగియుండియును కాలము కాలుని గాలము విపత్కాలము ఊహజేయుట సకాలము యోగ్యము కాలధర్మము. కాలం మనకు కలిసిన పట్ల అప్పుడు తగ్గుండాలి, గౌరవించాలి, కాల విలువను తెలుసుకోవాలి. మనం మనకి ఇప్పుడు శౌర్యం ఉండొచ్చు, వీరత ఉండొచ్చు, పరాక్రమం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ కాలానికి లొంగి ఉండాలి. మన కాలుడు గాలం వేస్తాడు, కాలుడు మనందరం కూడా హరిస్తాడు గాలంతో. అందుకని ఆ తత్కాలం ఈ కాలం ఊహ చేయాలి. ఆ ఊహ ఎప్పుడు చేయాలి? సకాలంలో చేయాలి. ఇప్పుడు మనం తొందరపడి మనం యుద్ధం చేస్తే అంతా మనం చచ్చిపోతే దాని మూలంగా మనకు వచ్చేది ఏమిటి? సకాలంలో ఊహ చేయాలి. అది కాలధర్మాన్ని కూడా మనం తెలుసుకోవాలి అని చెప్పి చెప్పాడు. అటువంటి ఇంకా బలి యొక్క దానగుణం విశేషం కూడా చాలా మన మహత్తరంగా మనం శ్లాఘించాలి. ఎందుకంటే ఒక దానవ శ్రేష్ఠుడికి దానగుణం ఇంత బలీయంగా ఉంటుందంటే అది పూర్వజన్మ సుకృతఫలం తప్పితే ఇంకోటి కాదనమాట. బొంకను మాట లేక బలి బుద్ధి మహత్తర ఉన్నతంబు ఏ జంకును లేక తానుడువు సత్యపు వాక్కును అవదలంచి నిస్సంక కృపాబుధీసు బలి శాశ్వత కీర్తి విశేష ఖ్యాతి ఏ వంకను లేని దానవుడు భాసిల దానము ధర్మ సత్యము. బొంకు, బొంకు అనేది లేకుండా, అసత్యం అనేది లేకుండా, జంకు కూడా లేకుండా, మహత్తరమైన ఉన్నతమైన మనసుతో ఒక నిస్సంకంగా కృపా బుధీసునిలాగా అంటే కృపాతావురులాగా శాశ్వత కీర్తిని విశేష ఖ్యాతిని అర్చించినటువంటి ఏ వంక కూడా ఇంకా అతన్ని వంక పెట్టలేము అన్నమాట ఆ దానవుడు. మరి దాన ధర్మంలో సత్యంలో మరి ఆ ప్రకారంగా భాసేయటం దానగుణంలో బలి యొక్క దాన గుణాన్ని మనకి పరస్పరంగా తెలియజేస్తుంది అన్నమాట. తర్వాత ఇంకేం చెప్పాయంటే వాళ్ళతోనూ మనం శత్రువుని ఎదుర్కొనేటప్పుడు శత్రువు ఇప్పుడు మంచి పని కాదు, అనుకూల సమయం వచ్చినప్పుడు మళ్ళీ జయిస్తాం, మీరు కోపగించుకొని తొలగిపోండి అని చెప్పి దానవరాజు చెప్తే అందరూ కూడా వాళ్ళందరూ రసాతలానికి అంత పారిపోయారు. పారిపోయిన తర్వాత అప్పుడు గరుడు శ్రీహరి భావం పెరిగి అమరప్రభు వరుణపాసించే బంధించాడు. శ్రీహరి వరుణపాసించే బలిని బంధించేశాడు అన్నమాట. బాహువులు పాదాలు బంధించుట శ్రీహరి కృపయ్యే కనుక ఇంకా నేనేం చేయగలను అని ఏమాత్రం సందేహింపగా భయపడగా బలి నిలిచిపోయాడు. దిశ దిగంతాల్లో ఆహాకారాలు నిండిపోయి అటు బలి నింట చేసేటప్పుడు అందరూ కూడా పాతపడిపోయి ఆహాకారాలు చేశారు. తన యొక్క సర్వ స్త్రీ సంపదలు నష్టమైనా సరే దైన్యం లేకుండా భయం లేకుండా మురుపటి కంటే శ్రేష్టత ఔదార్యాన్ని ధైర్యం కోల్పోకుండా ఏమాత్రంగా దానవశేషం చూసి మామూలు పోతున్నాడు. ధనవతీరా, నాకు మూడు పాదాలు మీద ఇస్తానన్నావు. భూమితో సహా సూర్యచంద్రులందు స్థలం వరకు ఒక పాదం అయిపోయింది. స్వర్గాది ఊర్ధలోకం ఇంకొక పాదం అయిపోయింది. నీది ఏయినా మరి ఇదంతా రెండు పాదాలు సరిపోయింది కదా, అంత కూడా ఇంకా మూడు పాదాలు ఇస్తానావు కదా, మూడు అడుగులు. మరి ఇంకా నీది ఏదైనా ఉందా, ఇంకా నీది ఇంకేమైనా ఉందా ఏమైనా ఇస్తే చెప్పావు. మరి పాపానికి నిశ్చయంగా నరకపరపతి వస్తుంది కదా, దుర్గతి కలుగుతుంది కదా, ఇప్పుడు ఇప్పుడే నాకు ఇవ్వాలి నువ్వు మూడవ పాదం కూడా. స్థానం చూపించాలి, ఎందుకంటే నువ్వు బ్రాహ్మడికి ఇస్తాను. బ్రాహ్మడికి ఇచ్చిన తర్వాత ఆ దానం ఇవ్వలేకపోతే ఆసక్తి కాదు నువ్వు శాశ్వతంగా నువ్వు రగలేకపోతావు, శాశ్వతంగా నీకు పాపం వస్తుంది, శాశ్వతంగా నువ్వు అధోలోకం ప్రాప్తి చేకూరుతుంది అని చెప్పి చెప్పాడు అన్నమాట. చెప్పిన తర్వాత దాన్ని నువ్వు ఒకవేళ తిరస్కరించావనుకో బ్రహ్మదేవుడు కూడా నేను తప్పించలేడు అని ఎట్లు వామండ పలికితే సత్య భంగదోషం కలుగురాదని నిశ్చయించిన వాడై శోకానికి లోను కాకుండా ఆ దానవ శ్రేష్ఠుడు ప్రసన్న వదనంతో చిరునవ్వుతో ఆ తలకాయ ఎట్టా కూర్చున్నాడు, బంధాల్లో ఉన్నాడు, కొద్దిగా తలకాయ పైకెత్తాడు చెప్పాడు. సూనృతంబుగానే నుడియదు నా జీవ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు వేసి పెట్టు నిర్మలాత్మా. నేను అబద్ధవాణ్ణం,
నా బొంకు అసలు నా జిహ్వ అసలు నా తత్వంలోనే నా రక్తంలోనే అసలు నా దేహంలో లేదు. నీ తృతీయ పదము నిజము నా శరం నా శరం మీద పెట్టు, నా శరమును నిలవు చేసి పెట్టు నిర్మలాత్మ. నీ తృతీయ పదము నిజము నా శరమున నిలవు చేసి పెట్టు నిర్మలాత్మ. అందుకని నీవు నీ యొక్క తృతీయ పదాన్ని నా శరం మీద పెట్టు, నా తల మీద పెట్టు. మూడో పదాన్ని ఇంద్రజయమునకు ప్రాప్త నిగ్రహంబునకు పదవిహీనతకును బంధనమున కర్మభంగమునకు అఖిల దుఃఖమునకు వెరవదేవ బొంక వెరిచినట్లు. నేను అబద్ధం ఆడటానికి నేను చాలా బాధపడతా, దానికి వెరుస్తా, కానీ నేను దేనికి నేను చెప్పిన దానికి సన్నద్ధంగా ఉంటాను. నాకు బొంకు అంటే నాకు జీవితంలో ఏ కోసంలో నీకు అబద్ధం ఆడేటట్టు నాకు లేదు. నిర్మలాత్మ సత్యవాకులే కానీ వేరొక పలుకు నా జీవ పలకరు, ఎన్నడూ బొంకను, నా మనసులో బొంకు తావులేదు. నీ మూడో పాదం నిజంగా నా శరీరం మీద పెట్టు బ్రహ్మణోత్వం. దేవా నేను అసత్యమాడుకు భయపడతా, నేను నరకాన్ని కానీ ప్రాప్తం ఒక భాగ్యాన్ని ఘటమైనా కానీ పదభ్రష్ట కానీ ఏది పోయినా సరే ధర్మస్థం కలగని సకల దుఃఖాలు సంభవించే భయపడ్డం, కానీ అబద్ధం ఆడితే మాత్రం దానికి భయపడతా, అబద్ధానికి భయపడతా. దేనికి భయపడ్డం మిగతా వాటికి దేనికి భయపడ్డం అని చెప్పాడు. అప్పుడు ఆనందమూర్తి తల్లిదండ్రులు అన్నదమ్ములు స్నేహితులు గర్వులు శిక్షించు మేలు కలుగునే కానీ నష్టం కలగదు కదా. రాజ్య మదాంతులను రాక్షసులను కుమార్ అంటే వారికి బుద్ధి చెల్లించి వక్ర మార్గం పోనప్పుడు సరైన సమయంలో వచ్చి గురువుల్లో ఆది గురువుగా నీవు పంతిస్తే అది దండనయో అవమానమో నష్టమో బాధయో అని మెరుగుంటే సరిపోతుందా? తొలి కొందరు అసురులు ఉన్నారు, వారి భక్తులు నిన్ను ఎదిరించి పోరాడారు, అసురు వాళ్ళు పోగొట్టుకున్నారు. గొప్ప యోగేంద్రులు పొందినట్టు ఉన్నత పదాన్ని పొందారు కదా, ఎంత దౌర్భాగ్యం. మూఢుడు సత్యము దానగుణము కరుణ ధర్మవర్తన సద్గుణ దూరుడై విద్యా ప్రపంచమే నిజమని జీవితం దృఢమని నమ్మి జీవితం గడిచిపోవటాన్ని గుర్తించగా మరి అందరూ కూడా పోతారు, అందరూ సమానం, అందరూ కూడా వచ్చి సమాలి. మరి చుట్టంలో అంత లాంటి వాళ్ళు పరితారకులు యమకింకులు లాంటి వాళ్ళు వాళ్ళు ఎరగకుండా సంసార సాగంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఆ బంధమే చాలా నిజం అనుకుంటారు, ఆ బంధమే మరి ఇంకా వేరే ఇంకా వాళ్ళకి లేదు అదే గమనం అనుకుంటారు. మరి అటువంటి ప్రకారంగా చేసేవాళ్ళు మరి ఇంకా ఇవన్నీ క్షణభంగురాలు, ఇవన్నీ క్షణభంగురాలు. మరి దానికోసం చెప్పామంటే ఈ శరీరంలో ప్రాణం క్షణభంగురాలు, ఇవన్నీ కూడా దానం దయాధర్మం విడిచిపెట్టేసి మాయా సంసారం సత్యం శాస్త్రం అనుకుంటూ భ్రమలో ఉంటారు. నన్ను శిక్షించడం కూడా నా భాగ్యమే, ఎందుకంటే నీ కటాక్షం చేతనే కదా అహంకారం తొలగుతుంది. పరమ భాగవతోతి మా తాతగారు ప్రహ్లాదుడు నీకు ప్రియాది ప్రీతముడు, నేను శత్రువుగా భావించాడు అతని తండ్రినే, అతడు ఎన్ని హింసాలు మరి పెట్టాడో పెట్టి అనుభవించాడు కదా, అయినా అతడు నిన్నే ఆశ్రయించాడు. అతని ఉద్దేశంలో బంధువులు తస్కర్లు కుమారులు అప్పుల వాళ్ళు భార్యలు బంధకారులు శరీర సంపత్తులు స్థిరమైనవి కావు. శరీరం అతి చంచలమైనటువంటిది, ఇతరులు స్వార్థపరులు. ఆయువు ఐశ్వర్యమో ఎప్పుడు గతిస్తాయో ఎప్పుడు వస్తాయో తెలియవు, కనుక వీటి ఎందు మోకారం ఉంచుకొని రాదని ఆయన ఎప్పుడూ చెప్పేవాడు. ఆ మహాత్ముని మరణము లేని మహాపదవిని అనుగ్రహించావు కదా పురుషోత్తమ, మా రాక్షవంశీయులు నీకు శత్రువులు అయితేనే తప్ప నిన్ను దర్శనం లేకపోయారు, కానీ నా యొక్క పుణ్యఫలంచే నువ్వే నా వద్దకు వచ్చావు అని చెప్పి కరుణామయుడు ఆ బలి ఎంతో కరుణాపూరితంగా మరి ఎంతో గతగత స్వరంతో నయనానందంతో ఆనంద బాష్పాలతో చక్కటి ఆయన చూచేయండి తృప్తితో మనస్సంతా కూడా పరబ్రహ్మ స్వరూప పరమాత్మ స్వరూపని ఆ లీలామానుష్య గ్రహాన్ని కాంచేటట్టు ఆనందంతో చక్కగా ఇంకేం చదువుతున్నాడంటే చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు ధనముల స్థిరములు తమవతి చెంచల కర్జద్ధులన్యులు గడచు కాలమాయువు సత్వరమతి శీఘ్రమని గాదే తమ తండ్రి అధికరించి మాతాత సాధు సమ్మతుడు ప్రహ్లాదుండు నీ పాద కమలంబు నియతి చేసే భద్రుడతనికి మృతులేని బ్రతుకు గలిగే వైరులై కాని తొల్లి మావారుగాన అర్థివై వచ్చి నీవు నన్నడుగుటెల్ల
పద్మలోచన నా పుణ్యఫలముగా అదే. మహాత్మా పరమ పవిత్రుడు సాధు సత్వం మా తాతగారు ప్రహ్లాదుడు ఆయన నీ గురించి చెబుతూ ఉంటాడు. నీ పాదకమల చింతకు నిస్తూ చేరాడు. ఆయన చెప్పే మాటలు ఎప్పుడు కూడా నాకు మనస్సులో ఉంటూ ఉంటాయి. ఆయన చెప్పాడు, చుట్టా దొంగలు దోచుకుంటారు, పుత్రులు అప్పులు వాళ్ళు వెళ్ళే ధనం కొరకు పెట్టిస్తుంటారు, స్త్రీలు సంసార భోగబంధంకు కారకులు, ధన సంపదలు అస్థిరాలు, తనువు కూడా ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు అశాశ్వతం, కార్యార్థులు వాళ్ళంతా ఇబ్బంది పెడతారు, కాలం గడిచిపోతుంది, ఆయువు అది శీఘ్రంగా పోతుంది. ఆ భద్రుడికి ముతులేని బతుకోగలను కదా, మరి అటువంటి వాడు మరి నేను నమ్ముకుని ఎటువంటి గది పొందాడు? అంటే మా వాళ్ళు ముందరం మా వాళ్ళంతా శత్రువులు అయిపోయారు, నేను దర్శనకపోయారు. పద్మలోచన అర్థమైన వచ్చావు అడిగావు, నా పూర్వ పుణ్య విశేషం ఇంత అంతా చెప్పడానికి వీలుందా? ఎంత పుణ్యం! దయచంద్రుడికి అప్పుడే ప్రవేశిస్తున్నాడు ప్రహ్లాదుడు. అంటే చెబుతున్నాడు, చెప్పేటువంటి ఆ సమయంలో ప్రహ్లాదు వస్తున్నాడు అక్కడికి. ఇదంతా కూడా చూసి మరి అక్కడ వరుణపాశుపతుడై ఉన్నాడు బలి. తాతగారికి సరిగ్గా మరి ప్రణామం చేయడానికి కూడా చేతులు లేవు, ఎందుకంటే బధుడై ఉన్నాడు, ఎందుకంటే శ్రీహరి కట్టేశాడు ఆ వరుణపాశ బంధంతో. పాపం అశ్వధారలతో తల వంచుకున్నాడు, మొక్కాడు. పాపం లోపల నుంచి మాట రావట్లా ప్రహ్లాదుడు యజ్ఞవేదికపై సునందాది పరిచర సమేతుడై కూర్చున్న వామనమూర్తిని కని పులక శరీరుడై ఆనంద భాషలు ఆలోచిస్తున్నాడు. రాల్చి దండ ప్రమాణం చేశాడు. చేసిన తర్వాత అక్కడ మరి ఇవన్నీ కూడా ఉంటే చూసిన తర్వాత అప్పుడు దాని తర్వాత ప్రహ్లాదుడికి పాప నమస్కారం చెప్పేటప్పుడు కల్లా అప్పుడు అన్నాడు అనమాట. ఆయన నమస్కారం చేసిన తర్వాత, దేవదేవా, ఈ బలికి ముందు నువ్వు ఇంద్ర పదవి ఇచ్చి ఇప్పుడు తొలగించావు, చాలా మంచి పని చేసావు. అహంకార మోహాల వలన గర్వాంత తమస్సు వికారం అయిపోయింది, పోగొట్టి కణుతో రక్షించబడింది. ఇది బంధించడం కాదు, కాపాడమే. తత్వజ్ఞ నువ్వు మహేంద్రత్వం ఎలా? ఎందుకు అంత దర్పంగా పోయి మళ్ళీ పోయి అక్కడ దాని తర్వాత అసురలోకం నుంచి మళ్ళీ పోయి అసురలోకం పోయి దాన్ని జయించి వాళ్ళంతా నాశనం చేసి పదప్రశ్నలు చేసి మళ్ళీ అక్కడ సురాధిపత్యం పొంది ఎందుకు చేయాల్సి వచ్చింది? మళ్ళీ శుక్రాచార్య చేత పోయి యజ్ఞయాగాలు చేయించి మళ్ళీ తీసుకుని అక్కడ సురలోకం పోయి ఎందుకు అని చెప్పి అక్కడ మరి అంత ఎడ్జ్ చేయాల్సి వచ్చింది? ఎందుకు మహేంద్రత్వం ఎందుకు ఇతనికి? మరి అంటే తత్వజ్ఞానం కావాలి కదా, మహేంద్రత్వంతో పనేమిటి? నీ పాద కమలాలను నీతితో కొలిచి దానికి తులతోగునా ఈ దేవేంద్ర భోగపడత ఎందుకు అంత తగలబెట్టిన దేవేంద్ర పదవి? నీ పాదాలు వాటిని దర్శనం చేసుకొని పాదాలు మొక్కుతూ పాదాలకి ఎప్పుడు కూడా శరణాగతి చేసి నీ పాద కమలాన్ని మనసులో మరి అధిష్ఠించి శాశ్వతంగా దాన్ని పూజించాలి తప్పితే గర్వం పెరిగి కనులు కానరావు, చెవులు వినరావు, చేతం చిక్కుబడుతుంది, ఈ సేవలతో మర్చిపోతారు. ఇంద్ర పదవి తొలగించి గొప్ప మేలు చేసే స్వామి అని ప్రహ్లాదుడు ఆ పరంధాముడు పరమేశ్వరుడు మహావిష్ణువు శ్రీ వామనమూర్తితో పలిగాడు. ఆయన పలికి జగదీశ్వరుడు అఖిల ఒక సాక్షిగా నారాయణుడుగా నమస్కరించి ప్రహ్లాదు పలుకుతుంటే అతనికి వ్యాకులు చెత్తే బాష్పద జలధారలు గారుస్తూ చేతులు జోడించి పతి భిక్షాం మమదేహి కోమలమతే పద్మాపతే ప్రార్థిస్తూ బలి దైత్యం ధర్మపత్ని వింధ్యావళి వినమ్రయ్ వామనమూర్తి దగ్గరకు వచ్చింది. చరణాలకు ప్రణామం చేసింది. ఇట్లంది అందుకే లోకాల్చుతంపడి స్వామి, లోకములకు రారాజువు నీవేవరా, నీ క్రీడాస్థలం లోకలను చూసే లోకులు పరుడు కుమతులు తామే లోకాదేశం గర్వపడుతూ ఉంటారు. ఆశ్రితమందారా, ఈ దైత్యనాథుడు నీకు దానము మరి ఇవ్వనం లేదు, ఇవ్వరాదు పొమ్మనలేదు. మూడు లోకములు రాజ్యం నీకే ఇచ్చాడు, మరియు ఆ జయించుని ఈ విధంగా బంధించావు కదా చిత్త చోరాత్రిహరి అని వింధ్యావుడు వినంతగా అక్కడికి బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు. ఇంకేం చెప్పాడంటే ప్రహ్లాదుడు, దర్పము పొంది ఈ బలికి దానవు కేంద్ర పదత్వమేల సంతర్పణ దేవ నీకు బలి ధన్యత గూర్చను దానమందు తానర్పణ చేసే సర్వమును ఆత్మద్వేచన పొంది జ్ఞాని అయి సర్వపు శేషశాయినిను సన్నుతగాంచగ బల్కె హ్లాద తా నేర్పుడు హ్లాదు హ్లాదమున నిశ్చల వృక్కియు విష్ణుపాదము. దర్పంతో ఉన్నటువంటి బలికి మరికి ఇతను ఎంత పత్రం ఎందుకు?
దేవా నీకు బలి మొత్తం దానం ఇచ్చి దాన్ని చేకూర్చాడు. అంత అర్పించి సర్వాన్ని ఆత్మ వివేచన పొంది జ్ఞానయ్యాడు అని చెప్పి ఇంకా ఏమన్నాడంటే, సర్పపు శేషశాయి నన్ను సన్నుతగాంచగా పలికే హలాద తా నేర్పుడు హలాదు హలాదమున నిశ్చల బ్రొక్కి విష్ణు విష్ణుపాదాలను బొక్కాడు. ఉంజావుడు వచ్చి ప్రకారంగా చేస్తోంది. బ్రహ్మదేవుడు వచ్చాడు మళ్ళీ అక్కడ అయినట్టున్నాడు. భూతలోకేశ్వర భూతభావన దేవదేవ జగన్నాథ దేవ వంజ తన సుంసకలంబు తప్పగనీకిచ్చే దండయోగ్యుడుగాడు దానపరుడు కరుణింపగర్హుండు కమలలోచన నీకు విడిపింపు మీతనే వెరపు తీర్చి తొయపూరము చల్లి దుర్వాంకురంబులజేరి నీ పదములర్చించునట్టి భక్తియుక్తుడు లేవుకేశ పదమునందు నీవు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేడ ఎరిగి తన రాజ్యమంతయుజిచ్చినట్టి బలికి తగునయ్య దృఢపాశ బంధనం ఓ బ్రహ్మ. వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా రకరకాలుగా బ్రహ్మహేశ్వరుడు కూడా అందరూ వచ్చారు. అక్కడ కోతలు కూడా అంతా వచ్చారు. అందరూ కూడా అక్కడ వైకుంఠం కూడా అందరూ అంతా అక్కడే ఉన్నారు. దేవదేవ దేవంజ భూతలోకేశ్వర భూతభవన బలి దైత్యుడు గొప్ప దానవరుడు దానపరుడు తన కొడుకంతా కూడా మాట తప్పకుండా నీకే అర్పించాడు. కమలలోచన ఇతడు దండింపదగిన వాడు కాదు, ఇది కరుణపు వలసిన వాడు. నీ బంధయుక్తం చేసి భయాన తొలగింపు నీ పాద పద్మాన్ని నమ్ముకున్నాడు, అభిషేకించాడు, దుర్వాక్షలతో అర్చించాడు, భక్తియుక్తులతో తన్మయుడయ్యాడు. సర్వలోకేశ్వరుడు నిన్ను మనోగతంలో తెలుసు కూడా మొత్తం అంతా అర్పించాడు. నువ్వు స్వయంగా వచ్చి అడిగామని నువ్వు స్వరం కూడా హరిస్తావని తెలుసుకుని అన్నీ తెలిసినప్పుడు కూడా తన గురువు కూడా వద్దని చెబుతా రాజ్యమంతా ధరపోశాడు. ఈ బలికి దృఢ పాశబంధనం తగ్గునా జగన్నాథ అయితే అప్పుడు అప్పుడు అన్నాడు భగవంతుడు అన్నాడు విష్ణుమూర్తి నవ్వుతూ అన్నాడు, జవ్వని కరుణింప ఇచ్చయించితి వాణి అఖిల చిత్తం విత్తంబునే అపహరింతు సంసార గురుముద స్తబ్ధుడై ఎవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించు అతడెల్ల కాలంబు అఖిల యోనులయందు పుట్టును దుర్గతి పొందు పిదప విత్త వయోరూప విద్య బలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏకవిధమున విమలుడై ఎవడుండు వాడు నగూర్చి రక్షింపవలయువాడు స్తంభలోభాభిమాన సంసార విభవ మత్తుడై చెడనొల్లడు మత్పరుండు. పద్మాసన నీకు తెలుసు కదా, యవ్వనిపై నేను కరుణ చూపిస్తాను, యవ్వని నేను దయదలుచు తెలుస్తాను, ఎవరిని నేను కాపాడదలుచుకుంటాను వాళ్ళ యొక్క సకల సంపదలను హరిస్తాను. ఇప్పుడు అహంకారంతో కూడి మిక్కిన మతంతో సంసార మైకంలో మురుగును తిరస్కరిస్తాడు దూషిస్తున్నాడు వాడైతే నా రకాల గర్భాల్లో జన్మిస్తూ ఉంటాడు, దుర్గతి పొందుతూ ఉంటాడు. కానీ అటువాడు పిదప ఇప్పుడు తన యవ్వన రూప విద్యాబల ఐశ్వర్య జన్మకర్మల ఆధిక్యతే కలిగిన గర్భహంకారాలతో వదిలించుకొని నిర్మలుడై ఉంటాడు వాడు, నాచే రక్షింపడతాడు వాడు, యోగుడు అవుతాడు, రామనంత మనస్సు లగ్నం చేసుకుంటాడు. అజ్ఞాన లోభ దురభిమాన సంసార వైభవమతుడై నశించుడికి ఇష్టపడాడు. పుణ్యాత్ముడు గురుచాపశను రాజవరుసయ్యాడు. తనమర చిత్తుడు సన్మార్గుడు దయా సత్యం ధర్మం విడవకుండా అజ్ఞాని అయి దుస్సాధ్యమైన మాయను జయించినటువంటి మహనీయుడు ఇతడు. సామాన్యుడు కాదు, అల్పుడు కాడు, అమరనాథుని పాపరహితుణ్ణి. ఇతని కట్టుబాట్లు ఎంతవరకు ఉంటాయో నేను చూస్తామని చెప్పి ఇట్లా మాట్లాడా. నిజంగా సత్యవ్రతుడు నిర్మలాచార్యుడు మేలు మేలు నాకు చాలా సంతోషం కలిగింది. ఇతడు సావర్ణ్య మన్వంతరులు వచ్చే మన్వంతరులు ఇంద్రుడు అవుతాడు. తదుపరి దేవతలకు అర్హత కలుగున ధామానికి నేనే తీసుకెళ్తా. అంతవరకు ఇతని దయతో రక్షిస్తా. అంతవరకు ఇతడు వృద్ధి చెందిన వైభవంతో సుతల్లోకంలో ఉంటాడు. అతడు వ్యాధులు అట్టగే నొప్పులు దప్పులు బాధలు ఏమీ ఉండవు అక్కడ. అది విశ్వకర్మ తెలివిపడి ధను ఆకాంక్ష లోకం అని పలికి బలితో అన్నాడు. ఏమన్నా అంటే సామాన్యంగా ఇటువంటి స్థితి ఎవరికో కాదు దక్కదు. ఆ స్థితి ఇతనికి కలిగింది. అంటే ఇతను వచ్చినటువంటి మరి చక్కటి ఒక మార్గంలో ఇతను పయనిస్తాడు. ఇతనికి జన్మాంతర సుకృతం మూలంగా ఇతడు దానం చేసిన మహత్తరంగా కర్మాలన్నీ కూడా బంధాలను తొలగబడ్డాయి. ఇతను పరీక్షించాలి చేతనం సత్యవర్ధుడు దానవ శ్రేష్ఠుడు త
స్థానశీలి నిర్గుణుడు సద్గుణుడు ఒక అని చెప్పి ఇంకో ద్వారా అన్నాడు. ఇంకేమన్నాడంటే ఓ బలి చక్రవర్తి ఇంద్రసేన మహారాజు అనుకుంటా చెప్పారు, అంటూ నీకు సుఖముగా భయపడకు, నీ దానశీలత చాలా ఉత్తమమైంది, సుతలోకంలో దేవతలు కూడా నివసిస్తూ ఉంటారు, అక్కడ వాడు కూడా ముచ్చట పడుతుంటారు, అతను ఉండు, అక్కడ దుఃఖాలు కానీ కష్టాలు కానీ ఆతృత కానీ దుర్మరణాలు కానీ నొప్పులు కానీ ఉండవు, నువ్వు సుతలను ఉండు, నీ ఆజ్ఞను నీ శేషాన్ని మన పని శత్రులు ఎవరైనా ఉంటే నేను వచ్చి నా చక్రంతో మనం సంహరిస్తా, నీకు లోకపాలన పాలనలో ఉండవు, అనులు ఎంత వారైనా సరే నేను ఎవరు ఏం చేయలేరు, ఎప్పుడూ వచ్చి నేను రక్షిస్తుంటా, కరుణతో నీకు నేను దర్శనం ఇస్తుంటా, నువ్వు ధ్యానిస్తే నీ ధ్యానంలో నేనే ఉంటుంటా, అతృభావాలు తొలగిపోయి నువ్వు ఎప్పుడు కూడా మొత్తం అంతా నిర్మలుడు అవుతూ ఉంటావు, యొక్క నాకు ఆజ్ఞగా భావించి నువ్వు సుతల లోకంలో మనోగుణంగా జీవించు అని పలికిన శ్రీహరి అమృత వాక్కులు వేనులు విందుగా కనుండి ఆనంద భస్మాలు కురుచున్నాయి. నేను పులకరించింది చేతులు మూడ్చుకున్నాడు. ఇంకా అనేక రకాలుగా శ్రీహరిని ఎంతో కూడా ఉదాత్తంగా మనస్సులో బలి చక్రవర్తి ప్రార్థిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే బలి చక్రవర్తి సామాన్యుడు కాదు. బలి భార్య ఏమందంటే ఈ ప్రకారంగా అడిగిందనమాట ముందర, పతికిన్ ప్రాణపు భిక్ష పెట్టమని తా ప్రాణేశు అర్ధంగిగా స్థితులంతా బలి పత్రిబింఛబలి విస్తృత్పంపు విష్ణుండుతో వెతలం తిర్చుమటంచు వెతలం తిర్చుమటంచు ప్రోచె సద్విన్నాప దేహంచు సన్మతులం ప్రార్థన చేసి ధర్మవతి సౌజన్యంబు కాపాడగా. ఏంది పతికిన్ ప్రణపు భిక్ష పెట్టమని తప్రాణేశు అర్ధంకిక స్థుతులంతా బలి పత్ని వింఛవళి విస్తృత్వంపు విష్ణుండుతూ వెతలం తెచ్చుమటంచు బ్రోచు సద్విన్నాప దేహంచు దేహంచు సన్మతులం ప్రార్థన చేసే ధర్మవతి సౌజన్యంపు కాపాడగా. మరి ఆ వింఛావళి ప్రార్థన కూడా మరి చక్కగా ఆ శ్రీహరి మరి ఆవిడ పతివ్రతగా ఒక నారీ స్వరూపిణిగా తన బలి తన భర్తని ప్రాణాలు కాపాడమని ప్రణాళిక చెప్పాడు, మంచి పని చేశామని. అక్కడ అందరూ వాళ్ళు యుద్ధానికి వస్తుంటే వాళ్ళు నివారించాడు బలి. బలి ఇంకా దానం ఇచ్చి మరి వరుణ ఉపాసన బంధిస్తాయి, ఇంకా వినమ్రుడు అయ్యాడు. దానం వద్దని చేసి శుక్రుడు కాదని ఇచ్చాడు, అట్లాంటి వాడికి దానం ఇచ్చిన తర్వాత ముల్లోకాలు మొత్తం అధ్యయనం చేసుకుని మూడవ పాదం శరం చూపించిన తర్వాత ఇంకా కూడా శరం చూపించిన తర్వాత కూడా మరి ఇంకా ఎంతో నమ్రతతో వినమ్రతతో శ్రీహరిని తన మనస్సులో ఒక శాశ్వతంగా అధిష్టానం చేసుకుని శాశ్వతంగా దాని ఆ పీఠాలని శ్రీహరి పాదపద్మాలని మనస్సులో అంతరంగాలు అధిష్టింపజేసుకుని పూజించాడు అనమాట. ఇంకేమన్నాయంటే అల్పుడుగాదిటందు అసురావర పూజిత ధన్యమూర్తి సంకల్పపు పూజ్యమూర్తి బలి గౌరవ దానవ ధర్మమూర్తిగా మల్పును వందె దానమున మన్యపు ఉన్వత మందరాగిరి తల్పము కీర్తి పొందెధర ధన్యత పొందును నాలు రక్షణం తెల్పక ఇంద్రపీఠమున అధిష్టము పొందెడు ముందు కాలము. తను అల్పుడు కాదు అనల్పుడు అని చెప్పి ఇంకా ఏం చెప్పాడు విష్ణుమూర్తి, అల్పుడుగా అది తండు అసురావర పూజిత ధన్యమూర్తి సంకల్పపు పూజ్యమూర్తి బలి గౌరవ దానవ ధర్మమూర్తిగా మల్పును పొందె దానమున మన్యపు ఉన్నత మందరాగిరి తల్పము కీర్తి పొందెధర ధన్యత పొందును నాదురక్షణం తెల్పగ ఇంద్రపీఠము అధిష్టము పొందెడు ముందు కాలము. మరి ఇప్పుడు ఇటువంటి కీర్తి శ్రేష్ఠుడు పూజ్యమూర్తి దానవశీలి ధర్మమూర్తి మరి దానవంలో ఉన్నతుడు ఉన్నతమైన మందరాగిరి మందర పర్వతంలాగా అటువంటి కీర్తి పొందాడు ధన్యత పొందాడు నా రక్షణలో ఎప్పుడూ ఉంటాడు ఇంద్ర పీఠం అధిస్తాడు ముందు వచ్చే కాలంలో అని చెప్పి ఇంకేం చెప్పాడంటే ఇంకా రకరకాలుగా ఎంతో చెప్పిన తర్వాత అప్పుడు రాక్షసపతి ఈ ప్రకారంగా అన్నాడు, ఓ శేషతల్పసాయన శ్రీహరి
ఎప్పుడు కూడా లోకపాలకులైన ఇంతటి కృపజూప నీవు నా బ్రతుకును నా జీవనకం నిర్దేశించి కాపాడావు. నీ యొక్క దయారసాన్ని నీవు నన్ను ఉనద్దం చేసావు. పలికిన పలుకులు నాకు ఇంత పెద్దరికం ఇచ్చావు. ఇంకా నా జీవితాన్ని దాల్దా ప్రభు, నేను ఎరిగి నీ పాదాలని పట్టినటువంటి ఇంకా నాకు ఆపద కలుగుతుందా? నన్ను ఎంతగా చూసావు, ఎంత ఉన్నత పదవి ఇచ్చావు, ఎంతగా శ్లాఘించావు, నాకు దర్శనం ఇవ్వడం కాకుండా నా గురించి ఎంత గొప్పగా మాట్లాడు. పలికి బంధ విముక్తుడే శ్రీహరికి నమస్కరించి బ్రహ్మకు ప్రణామం చేసి మరి శివుని కూడా వందనం ఆచరించి తన వారందరిని కూడా తోడుకొని పోయి ఆ సూతనానికి పయనమయ్యాడు. అంత శ్రీహరి కృపావాసన కృతార్థుడై తర్వాత దాంత మనవుని చూసిన తర్వాత ప్రహ్లాదుడు సంతోషించాడు. భగవంతుడు అంటున్నాడు, ప్రభు మంగళాత్మ బలికి నువ్వు అనుగ్రహించిన ఇంతటి మహద్భాగ్యం బ్రహ్మ రుద్రాదులు కూడా పొందలేదు. ఇక ఇతరులకు కానీ అసురులకు కానీ ఎట్లా లభిస్తుంది? బ్రహ్మ దేవతలచే నువ్వు సతతము పదపూజ చేయబడేవాడు. అదే దుర్లభుడైన నీవు అసురుడైన మాకు మా దుర్గ మాకు మాకందరు కూడా మాకు అధిదేవత వయవు. నిన్ను మించిన దేవుడు మాకు లేదు. బ్రహ్మాదేవతలని యొక్క పాదపద్మ మకరంద పని ఐశ్వర్యం పొందినవారు. మరి మేము అల్పబుద్ధులం, నీచు యోనిధులం, కుటిలాత్మలం అయి ఉండి కూడా నీ యొక్క ఎట్టి కృపణ దృష్టిని దివ్య మార్గాన్ని దివ్య స్థానాన్ని పొందుటకు ఏం తపాలు చేసాము, ఏమి జపాలు ఆచరించాము, నేను ఏ ప్రకారం కొలిచాము మేము తెలుసుకోగలమా స్వామి? ఈ మమ్మల్ని ఏ విధంగా రక్షించడం విచిత్రం కాదా దేవదేవ? అది కాకుండా దేవదేవ నువ్వు సర్వాంతర్యమి, సమదర్శనుడు, అందరూ కూడా సమంగా చూసేటవాడు. పరికం చూస్తే నీకు ఇష్టం లేని వారికి ఏమి కూడా ఇవ్వవు. దుష్టులకు దైవద్వేషులకు లోకంటకులు ఏమీ ఇవ్వవు. భక్తులకు కోరికలు కల్పతరు కూడా ఇస్తుంటావు అంటే ప్రహ్లాదంతో ఆయన నాడు మళ్ళా వామనుడు పరంధాముడు పరాత్పరుడైనటువంటి ఆ విష్ణుమూర్తి ప్రకారంగా వత్సా ప్రహ్లాద మంచిది, నీ వారు నీవు కూడా నీ మనవుడు అందరూ కూడా సూత్ర లోకానికి పోండి, నేను కథాధారిగా అక్కడ రక్షిస్తూ ఉంటాను, అతడి పాపం ఉండదు. నియమించి పరమేశ్వరునకు ప్రహ్లాదు నమస్కరించాడు, ప్రదక్షిణ చేశాడు, చేతులు జోడించాడు, నుదుటిపై నడుకుని బలిని దొడుకొని సకల అవసర సమూహంతో ఒక మహాబలద్వారంతో ప్రవేశించి సూత్రలోకాన్ని వెళ్ళాడు. అప్పుడు నారాయణుడు శుకరాచార్యుని ఋత్వికులను చూచి ఎట్లా అన్నాడు, ఇప్పుడోత్తమ శుకరాచార్య, ఈ బలి చేసిన యాగంకి ఎట్లు లోటు లేకుండా చివరి వరకు కొనసాగించే సమాప్తం చెయ్యి, అసంపూర్ణంగా ఉండిపోతే కర్మలు బ్రాహ్మణులు చెప్పటి నుంచో పరిపూర్ణం కదా, అందుకని నువ్వు మరి ఆ కర్మలు కూడా మొత్తం పూర్తిగా పరిపూర్ణం ఎట్టుగా చేయమని చెప్పి ఆయనతో చెప్పాడు శుక్రాచార్యతో. అప్పుడు శుక్రాచార్య, పురుషోత్తమ నువ్వు యజ్ఞనేశుడు, యజ్ఞ పురుషుడు, ఎగల కర్మాలకు అధినాథుడు, ప్రత్యక్షంగా ఉన్న నీవు ప్రతిష్ఠితే ఏ కర్మలకైనా ఏ లోపం పెట్టగలుగుతుంది. ధన దేశ కాల అర్హత మంత్ర తంత్రములందు ఎటువంటి కొరతలు ఉండవు. నీ నామం ఉచ్చరిస్తేనే ఇవన్నీ పోతాయి. నీవు నిన్ను ఆజ్ఞాపించావు, నేను యాగ నిర్వహణ చేసి సమాప్తి చేస్తా. ఆజ్ఞ ప్రకారం నెలకొటే కదా నాకు మా వంటి వాళ్ళకి కావాల్సింది. అది జనాలకి మేలు కలుగుతుంది కదా, ఇంతకంటే సుఖం నాకే నా ఇంకా ఎక్కడ కలుగుతుంది అని శ్రీవారు శ్రీహరి ఆజ్ఞ సహాయం శుకరాచాడు. దానివేంద్ర యజ్ఞాన్ని మునులు బ్రాహ్మణులు సహాయపడగా దాన్ని మరి పరిసమాప్తం చేశాడు అనమాట. అది కాకుండా మరి ఈ విశేషం ఏంటంటే, సుతల లోకము పోయి సుఖముగా ఉండుము దేవగణము గోరు దివ్య భూమి, దుఃఖము కష్టము దుష్టము నష్టము వెతలను ఘననట్టి సుతల భూమి, నీకు రక్షణ చేసి నిన్ను కాపాడుచు నీ వెంట నేనుండు నీకు శుభము, సావర్ణి మన్వంత సమయ కాలములోన ఇంద్ర పదవి దక్కు సంద్రరీతి, ఛానంపు ఛాసము జాగంపు యోగంపు నన్ను మరువకుండు అసురనాథ, విష్ణువచనము బలిజును సృష్టి పొంది కరము జోడించి మృక్కియు కమలపతిని, పలుకు పలుకులు యదము యదలోన వలపునందే పలికి జన్మంబు ధన్యంబు బలియు పల్కు. మహత్తరైనటువంటి మరి స్వతంత్ర లోకంలో పోయి ఉండమన్నాడు, దుఃఖాలు ఉండమన్నాడు, కష్టం ఉండదన్నాడు, నష్టం కూడా ఉండదన్నాడు, నీకు ఎప్పుడు రక్షణ చేస్తూ ఉంటాడు, నీ వెంట నేనుంటా అన్నాడు, దేవగణం కూడా దాన్ని కోరుకుంటారు అది ఇవ్వమన్నాడు, మరి సావర్ణ మన్వంతంలో నువ్వు ఇంద్ర పద్ధతి తగ్గుతున్నాడు మహత్తరంగా నువ్వు ఉంటావన్నాడు, నీ ధ్యానంలో ధ్యాసలో యాగంలో యోగంలో నన్ను మరవద్దన్నాడు. ఆ విష్ణువచనం విన్న తర్వాత సృష్టి పొందాడు,
పరిపుష్టి పొందాడు, సంతృష్టి పొందాడు, కరము జోడించాడు, కమలపతకం నొక్కాడు, పలుకు పలుకు కూడా ఎదలో ఎంతో వలపునందాడు, ఆ జన్మం ధరించిందని చెప్పి ఆ బలి పలికినటువంటి ఆ పలుకులు చాలా అసామాన్యంగా మరి మహనీయంగా మహత్తరంగా మరి సర్వజనులు కూడా మరి ప్రీతిపూర్వకంగా కొండెట్టుగా ఆ ప్రకారంగా ఆ పలుకులు అక్కడ ఉన్నాయని విరాజ్యాలు నిలబడి అది చాలా పూర్వజన్మ సుకృతి ఫలం. అటువంటి రావడం కూడా ఎవరికో కానీ రాదు, ఎందుకంటే దానాల్లో ధర్మాల్లో మరి అటువంటి ఆ దానం చేసిన బలి చక్రవర్తి మరి జన్మాంతరం మరి అత్యంత తారార్కం కూడా నిలిచిపోయేట్టుగా మరి దాన చక్రవర్తుల్లో దానగుణంలో అంటే శివ చక్రవర్తి అటువంటి వాళ్ళు ఎంతో వాళ్ళు మహత్తరంగా వాళ్ళు జీవితాలు పోయినా రాజ్యాలు పోయినా ప్రాణాలు పోయినా దాన్ని కూడా వాళ్ళు గమనించకుండా దానం చేసి మహత్తరంగా వాళ్ళు ఎంతో ఖ్యాతి గడించేటువంటి మహాత్మలు మరి వాళ్ళతో పాటుగా సమంగా కీర్తిని మొదలు అనేది అది సామాన్యంగా కూడా ఎవరు కూడా సాధ్యపడదు, అది ఎవరు కూడా గమనించి విశేషం అనమాట. అటువంటి కీర్తిని మొదలు అనేది చాలా విశేషం అనమాట. అటువంటి కీర్తి మరి కావాల్సింది అనమాట. మరి అవన్నీ కూడా కావాలంటే చాలా మరి అందరికి కూడా దక్కేటువంటి అది ఎవరు దక్కుతుందంటే మరి అది ఎంతో సుకృతం చేసి జన్మాంతరంగా వాళ్ళు ఎంతో మనస్సులో మరి ఒక తదార్థంతో ఉండేటువంటి వాళ్ళు కానీ అటువంటి మహత్తరమైనటువంటి దివ్య భోగం ఇది రాదనమాట. అటువంటి చక్కటి పరిస్థితి మరి చేకూర్చుకునేది చాలా గొప్పదాని అనమాట. అది బంధం జరిగిందనమాట. తర్వాత ఇక్కడ విశేషంగా ఏం జరిగిందంటే ఆ ప్రకారంగా మరి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తర్వాత వీళ్ళందరూ కూడా పూర్తి చేశాడు. శ్రీహరి వామనుడి బలి నడిగిన భూమి పరిగ్రహించి అన్నయ్య దేవేంద్రుడికి స్వర్గలోకంలో దేవత ఇచ్చాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ దక్ష భృగు ప్రజాపతులు శివుని షణ్ముఖుని దేవర్షి పితృగణాలని రాజుల్ని తోడుకొని వచ్చి ఆ కశ్యపునకు అతిథికి సంతోషం కలిగేట్టుగా లోకాలకి లోకపాలకులకు మరి వాముడు ప్రభువు నియమించారు. అందరూ ఉపేంద్రుడు ధర్మానికి ఐశానికి ఐశ్వర్యానికి శుభాలకి దేవతలకి వేదాలకి స్వర్గానికి మోక్షానికి ప్రధాన సకల్పించారు. ఆ సమయంలో బ్రహ్మ లోకపాలకులు దేవేంద్ర సహా వాముణ్ణి అమరావతి కొనిపోయారు. ఇక శక్తివంతమైనటువంటి అంట వల్ల ఇంద్రుడికి ఇంద్ర పదవి లభించింది. తనకు ఆర్జుని తమ్ముడు సంభవం ఇంకా అన్నయ్య కోరిక ఎందుకు తీరవు కోరిక తీరిపోయింది. భగవంతుడైన తమ్ముడు రాజ్యభాగం అడగడు, తను వేరు కోరుకుని రాజ్యం ఏలేదని నేను అడగడు. బెచ్చమీద సంపాదించిన మూడు జగాలు అన్నకి ఇచ్చాడు. దేవత తల్లిని అతిథి యొక్క ఆఖరి పెట్టేటువంటి మరి 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 ఇట్లా మరి ఇట్లా తమ్ముడు మరి తల్లి ఆ కడుపు ఆ భారాన్ని బాగా తగ్గించి ఎంతమంది కొడుకున్నా సరే మాత్రమే ఆ ప్రకారంగా మరి శ్రేష్టవంతమైన మరి ఒక కొడుకు చాలన్నమాట. మరి ఇట్లా మరి 30 మంది దేవగణం కంటే సమర్థించినటువంటి ఒడుగు శ్రేష్ఠుడు వామనమూర్తి అనమాట. ఇక్కడ దేవేంద్రుడు వాముడు సంపాదించిన త్రిభువన సామ్రాజ్యాన్ని మరలా తీసుకున్నాడు. బ్రహ్మ శివుడు కుమారుడు భృగు ప్రముఖులైన మునులు మరి పితృదేవతలు దక్షాది ప్రజాపతులు సిద్ధులు వైమానికులు ఇతరులు అద్భుత ప్రకాశమైన విశ్వ ప్రభావంలో ఆశ్చర్య చెగుతలయ్యారు, ప్రశంసించారు. ఆడుచూ పాడుచూ తమ తమ తమకు వెళ్ళిపోయారు. అప్పుడు చెప్పాడు అనమాట పరీక్ష మహారాజా, భూవేంద్రుడు ఇసుక రేణులు ఎవరిని లెక్కింపలేనట్టుగా త్రివిక్రముడు మహిమను మనం తెలుసుకోవడం చాలా కష్టం. అద్భుత వర్తనకు శ్రీహరి యొక్క విమల చరిత్రను వినేవాడు ఓ పరాకృతులే ఉత్తమ గతులు పొందుతూ ఉంటాడు. త్రివిక్రమ విక్రమ చరిత్రం గృహస్థ కర్మలు పితృకర్మలు దైవకర్మలు చేయనప్పుడు ఎవరైనా ఎక్కడైనా కీర్తించరో వనిశ్చయం కూడా వాడు ఎంతో మరి వామనాథవరం చరిత్ర వింటే చాలా విశేషం అని చెప్పి అట్టగే సూత్రుడు కూడా ముందుకు చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే ఇది అందరికి కూడా మనకి జరిగేటువంటి కథ అనమాట. మహత్తరమైనటువంటి ఇది అక్కడ జరిగిందనమాట. అందరికి కూడా ఇది మరి ప్రాప్తించబోదు అటువంటి ప్రాప్తి అక్కడ జరిగింది వాళ్ళకి. అందుకని వాళ్ళకి చక్కగా మరి ఎంతో మహత్తరమైనటువంటి దీంట్లో చక్కగా వరి చక్రవర్తి అట్ట స్వతల్లోకం పోవటం మళ్ళీ ఇంద్రుడికి మళ్ళీ పదవి దక్కడం విశేషంగా ఇవన్నీ కూడా ఎట్ట జరిగిందంటే తమ్ముడు పేంద్రుడు ఇంద్రునకు తన్మయనాకము పట్టుకూర్చి తా అమ్మకు తండ్రికి అతిథి ఆర్యుడు కశ్యపమౌని వర్జకు సమ్మతి కూర్చ దేవతల సంతస సంబర సౌఖ్యమప్ప తా నెమ్మది బ్రహ్మయీశ్వరుల నేకులు సంభ్రమును సంభ్రమమును దడ్డెంతము.
తమ్ముడు మరి ఉపేంద్రుడు ఇంద్రుడికి ఆ పట్టం కట్టబెట్టాడు. పట్టం కట్టబెట్టిన తర్వాత చక్కగా వాళ్ళు ఎవరి నెరవలకు కూడా వెళ్ళిపోయారు. మహత్తరంగా ఈ లోకం అట్లా భాషిస్తూ ఉందన్నమాట. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కథ ఎవరు వింటారో, ఎవరు గానం చేస్తారో, ఎవరు వాళ్ళు చక్క వింటారో. వాడు ఆచంతరకం కూడా వామనమూర్తి యొక్క అక్కడ కరుణాకటాక్ష వీక్షణాలు పొంది ఆచంతరకం ఏ బాధలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా, ఏ నష్టాలు లేకుండా, ఎటువంటి ఏది బాధలు లేకుండా ప్రస్తుతం వచ్చినటువంటి ఏ బాధల నుంచి కూడా మనకి తప్పించే ప్రకారం వాళ్ళే చేస్తారు. వామనమూర్తి మనసు వాచక్రమణ మొక్కుదాం. తర్వాత వాళ్ళ మత్స్యాధారం కూడా ఇవాళ మనం చేసుకుందాం. మత్స్యాధారం ఏంటంటే విశేషం ఏంటంటే కురుగరులు వలుపమీసలు చిరుతో కయుపసిటి జొడ్డలు సిరిగల పొడలు నెరిగమగు నెరిమొగము ఒక్క కొమ్మును మీరు చూపులు కలిగి విభుడు మీనంపై అని అక్కడ విష్ణుమూర్తి మీనం అయ్యాడు. ఆ మీనం ఎట్లా ఉందంటే చిన్న చిన్న రెక్కలతో, పెద్ద మీసాలతో, చిన్న తోకతో, బంగారు మీన్తో, ఛాయతో, త్రికరమైన పొసులతో, అందమైన మొగంతో, ఒక పెద్ద కొమ్ముతో, చెప్పలమైన చూపుతో ఒక బృహత్ మీన శరీరం. ఇంకా ఎట్లా ఉంది? ఒక మాటు జంతుయూదంభుతో గూడు ఒక మాటు దరులకు ఉరికి వచ్చు ఒక మాటు మింటికి ఉదరి ఉల్లంఘించు ఒక మాటు లోపల ఒదిగియుండు ఒక మాటు వారాసి ఒడలు ముంపమి సూపు ఒక మాటు బ్రహ్మాండ మొరయదలుచు ఒక మాటు జషకోటి నుడిసి ఊహారించు ఒక మాటు జలములు ఉమిసి వేయిచు గరులు సారించు మీసల గడలు గొలుపు పొడలు మెరపించు కన్నుల పొలసమార్చు ఒడలు చెడిపించు తల తల ఒలయుమీన వేషి పెన్నీటి నిగమగ వేషియగుచు మీన వేషి పెన్నీట నిగమగ వేషియగుచు. ఆ మెరు పెట్ట ఉందంటే ఒకసారి జంతు సమూహంతో కూడుతుంది, ఒకసారి సాగర తీరంపైకి వస్తుంది, ఇంకోసారి ఆకాశం అంచడిగా పైకి ఎగిపడుతుంది, ఒకసారి జలగర్భంలో గడిపోతుంది, ఇంకోసారి సముద్రంలో ఒళ్ళు ముంపు వస్తుంది, ఒకసారి బ్రహ్మాండాన్ని భయపెట్టే మూతం వస్తుంది, ఒకసారి అనేక రకమైన చేపల్ని పట్టుకొని ఆరగిస్తూ ఉంటుంది, ఇంకోసారి జలము బయటికి ఉమ్మేస్తుంది, ఒకప్పుడు రెక్కలు సారిస్తూ ఉంటుంది, ఇప్పుడు మీసాలు నిగడిస్తూ ఉంటుంది, పొలుసులు ప్రకాశింపజేస్తుంది, కళ్ళు పెద్దవి చేస్తూ ఉంటుంది, ఒడలు చదిపిస్తూ ఉంటుంది, తలతల మెరుస్తూ ఉంటుంది. ఆ మనశ్శరీరుడు జలశరీరు ఆ మీనాలు ఏమిటి, వేదాలు ఏమిటి, అవి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. శుకుడు పరీక్షిత్ మహారాజు చెబుతున్నాడు, ప్రభుత్వ విష్ణువు వేదాలని, బ్రాహ్మణుల్ని, మరి గోవుల్ని, దేవతల్ని, సజ్జనుల్ని, ధర్మాన్ని, అర్థాన్ని రక్షించడం కోసం అనేక అవతారాలు ధరిస్తాడు. నామరూప గుణాలు ఏమీ లేవి పరబ్రహ్మకు, ఇది గొప్పది, అది తక్కువది, ఇది ఏమీ ఉండదు అన్నట్టు వ్యాపించి ఉంటాడు. సర్వం తానే ఉంటాడు, అన్నిటి ఎందు తనే ఉంటాడు, తృణాలతో కూడి ఉంటాడు. గత కల్పాంతంలో ద్రవ్యదేశపు రాజైన సత్యవ్రతుడు ఒక కృతమాలైన నది ఒడ్డును కూర్చుని విష్ణువు గురించి తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు అతను నదిలో తర్పణ విడుస్తుంటే దోశలో ఒక చిన్న చేపలు వచ్చింది, దాన్ని నదిలో వేశాడు. అప్పుడు చేపల ఇంత దయామయ, జాలరువాని వల్ల పడతాను, లేదా పెద్ద చేప నోట్లో పడతాను, భయంతో ఉన్నాను, నన్ను మళ్ళీ మృత్యుముఖంలో పడవేయద్దు, నీ ధర్మమే నడితే రాజ చేపల్ని తీసుకు కమండలో నుంచి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇల్లు చేరుకోగానే చేపల కమండలో అంతా నిండిపోయింది, దాన్ని నాకు ఈ స్థలం దాటలేదు అంది. దాన్ని ఒక కడవలో వేశాడు, కడవలో వేస్తే ఆ కడవ అంతా నిండిపోయింది, ఇంకా పెద్ద స్థలం కావాలని దాన్ని తీసుకెళ్ళి ఒక మడుగులో వేశాడు మహాత్ముడు. అది మడుగు కంటే పెద్ద అయిపోయింది. ఆ చోటు దాదంటే దాన్ని తీసుకుని పెద్ద చెరువులో వేశాడు, అది కూడా చాలకపోయాడు. తీసుకుని దాన్ని తీసుకెళ్ళి దాన్ని మొత్తం బరువుగా భారంగా ఉంది, ఈటుగా సముద్రంలో పడేశాడు. అప్పుడు ఆ చేప, రాజా నన్ను దానిగా పెంచావు, ఇప్పుడు సముద్రంలో తిమింగ్లాల పాలు చేస్తావా, దీనికి న్యాయమేనా నీకు అని అంది. ఆశ్చర్యం, ఏం చేయాలో తోచల. ఓ మీన రాజమాని ఎవరు, సామాన్య పేత్ర కాదు, చేప మాత్రం కాదు, నువ్వు ఒక రోజులో ఇంత భయంకరమైన శరీరం ఎదిగిపోయావు, నన్ను అనుగ్రహించడానికి మాయా రూపంలో వచ్చిన విష్ణుమూర్తి అనుకుంటున్నాను, నిజంగా నీవు పరమేశ్వరుడే కదా, అచ్యుత అనంత నారాయణ ఈ విధంగా దర్శనమిస్తున్నావు ప్రభు, నీ అవతారాలను ఏదో ఒక మహాప్రయోజనం ఉంటుంది, లోక కళ్యాణ నిలిరా, నువ్వు భక్త పరాధీంటవు, నీకు అనేక వేల వందనాలు, వైకుంఠలో మహాలక్ష్మి వినోదిస్తున్నావు, నీవు ఈ నీచిరూపమైన చేపగా ఎందుకున్నావు నాయనా మహాత్మ పరమాత్మ అని చెప్పి సత్యవ్రతుడు నమస్కారం చేస్తే మీన రూప విష్ణువు ఇలా అన్నాడు, నరేంద్ర ఇవాళ నుంచి 7 రోజున ఈ 3 లోకాలు ప్రళయజలంతో నిండిపోతాయి. అప్పుడు ఒక విశాలం ఏంటి నావ నీ వద్దకు వస్తుంది, నువ్వు ఆ నౌకలో సమస్త ఔషధాలని విత్తనాలని సంగ్రహించవచ్చు, నీతో పాటు సప్తృషులు కూడా నౌకలో ఉంటారు, మీ ముందు భాగంలో పెను చీకటి వస్తుంది, సూర్యచంద్రుల కాంతి ఉండదు, కనుక మునులు మేనికాంతులే మీకు దీపాలలాగా ఉంటాయి, సముద్ర జలాల్లో నావ తేలుతూ సాగిపోతూ ఉంటుంది, అల్ల తాగడికి నా భగ్నం కాకుండా నేను మీన రూపంలో కాపాడుతూ ఉంటా,
అక్కడ వాసుక అనే పెద్ద సర్పం నీకు కనిపిస్తుంది, దాన్ని త్రాడులాగా ఉపయోగించు. నవను మరి నా ముక్కు కొనకు బంధించు. అప్పుడు బ్రహ్మ యొక్క రాత్రి గడిచే వరకు నువ్వు అట్టిపెట్టు, ఇది ప్రళయ రాత్రి, ఆ ముగిసే వరకు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పేసి ఆయన అదృశ్యం అయిపోయాడు. అప్పుడే అనమాట ఈ చేప ఈ ప్రకారంగా ఎంతో రకరకాలుగా చేస్తుందన్నమాట. ఏం చేస్తుందంటే రకరకాల రూపంలో ఆ చేప మరి ముందుకి వెనక్కి చక్కగా ఒక మాటు జలజంతు యుధం భూతో గూడు ఒక మాటు ధరులకు నురికివచ్చు ఒక మాటు వింటికి ఉదరి ఉల్లంఘించు ఒక మాటు లోపల ఒదిగి ఉండు ఒక మాటు మా రాశి వడలు పొమి సూపు ఒక మాటు బ్రహ్మాండ మొరయదలు ఒక మాటు జషకోటి నుడసి ఉహారించు ఒక మాటు జలముల ఉమిసివేయచు గరులు చారించు మీసెల గడలు గొలుపు పొడలు పెరపించు గనులు పొలసుమార్చు నుడలు చలిపించు తడుతల వలయు మీన వేషి పన్నీటి నిగమగా వేషి ఎగుచు. అట్లా లోపల సముద్రంలో ఉందన్నమాట. కన్నులు గలువాడు గనులు గలుగువాడు మరి కాలని వానికి త్రోవ సూపగా జన్మ తెరంగు మూఢునకు ఆ సమ్మతి తాకురుడౌట సుజుడే కన్నులుగాగా భూతములగాంచుచునుండు రమేష మాకు ఉజ్జన్నయమూర్తి వై గురువు వై అలసద్గతి చూడ చూపవే. సత్యవ్రతుడు ప్రభు కనులు ఉన్నవాడు కనులు లేనివాడికి దారి చూపినట్లు మూడునకు ఒక మంచి బుద్ధి కలిగినవాడు గురువు అయినట్లు సాక్షి సూర్యుడే కనులుగా ఉండగా సకల చరాచర భూత వృష్ణం కాల్చిన పరమేశ్వర ముద్రంత పరమ గురువే సద్గతి మార్గం చూపం అన్నాడు అనమాట. అప్పుడు ఇంకేమన్నాడు, ఇంగలముతోటి సంగతి బంగారము వన్య కలుగు భంగిని నీ సేవ అంగీకృతులయ కంపులు భంగంపుల ముందు ముక్తి ప్రాప్తించు హరి. శ్రీహరి, అగ్నితో సాంగత్యించే బంగారం యొక్క వాళ్ళని పోయినట్టుగా నీ యొక్క పాదాసేవ నేర్చే భక్తులు పాప కల్పసంతా పోగొట్టుకుంటారు అని చెప్పి ఇంకా కూడా మరి ఆ ప్రకారంగా ప్రార్థిస్తున్నాను అనమాట. ఆయన చెప్పినట్టుగా సత్యవర్తుడు భగవానుడు చెప్పిన ప్రళయ రాత్రి ఆగమనం ఎప్పుడు వస్తుందో చూస్తున్నాడు. ఆ సమయం వచ్చింది. ఎడతెరపి లేకుండా వర్షాలతో ఉరుములు మెరుపులు పిడుగులతో ఘాట్లతో సముద్రాలు పొంగి భూమండలను మునిగి నానాభీభత్సంగా ఉంది. నౌకు రాగానే సత్యవ్రతుడు సప్తఋషులు సరుకులతో ఎక్కారు. ఎక్కిన తర్వాత లక్ష యోజనాల శరీరంతో ఒంటి కొమ్ముకలు ఒక మత్స్యం ఒక సర్పం వచ్చాయి. భగవంతుడు చెప్పినట్లే నామను మరి చేప కొమ్ము బంధించాడు సత్యవ్రతుడు. భగవాన్ ఈ విధంగా స్తోత్రం చేసేవాడు. పరమేశ్వర అనాదిగా వస్తూ ఉన్న అవిద్య వల్ల కొందరు సంసారాలు చెక్కుంటారు, కోరి వెంట పరిగెత్తుంటారు. పూర్వపుణ్య విశేషం చేత అనుకోకుండా నేను తలుచుకోవడం దర్శించింది. నువ్వు క్షమించి తరుగుతారు, నీవే అందరికీ పరమగురుడువు, జ్ఞానదాతవు, మోక్ష ప్రదాతవు. నేను క్షమించిన మాత్రమే మాల్యం తొలగి బంగారం వల్ల సంసారకు ధనవంతులు అవుతారు. నీ అనుగ్రహంలో 10,000 వంతులు ఒక లేశం మరి మలబలేశం వల్ల దేవేంద్ర పదం లభిస్తుంది. అలా నీ కరుణ ఉంటే లభించిన భాగ్యం ఉంటుంది. నా అజ్ఞానాన్ని నశింపు చేసి నీ లోకంలో నన్ను చేర్చుకో ప్రభు అని వేడుకుంటూ సత్యవ్రతుడు మీన శరీరుడు భగవంతుడు సంతోషించి అతనికి బ్రహ్మజ్ఞానం బోధించాడు అనమాట. చెప్పాడు ఇంకేమన్నాడంటే, జింగిలముతోటి సంగతి బంగారము వన్నె కలుగు భంగిని నీ సేవంగీకృతుల అఘంబులు భంగంబులు పొందు ముక్తి ప్రాప్తించు హరి. అగ్నితో సాంగత్యం చేసే బంగారం యొక్క మాలది పోయినట్టుగా నీ యొక్క పాదాసేవ నిర్చే భక్తులు మరి పాప కల్పసంతులు కూడా మరి పోగొట్టుకుని వాళ్ళందరూ ముక్తి పొందుతారు కదా అని చెప్పి ఆ ప్రకారంగా మరి సత్యవ్రతుడు మరి పరమ గురువుగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుని మరి ప్రార్థించి మరి ముక్తికి పొందటానికి ఆత్మజ్ఞానానికి మరి ఆత్మజ్ఞానానికి ఆ బ్రహ్మజ్ఞానం అతను బోధించాడు అనమాట. బ్రహ్మదేవుడు దినమంతా స్వస్థకారం నిమగ్నడై సాయంత్రం అయ్యేటప్పుడు అలిసిపోయి నిద్ర సమయంలో అతని ముఖం నుండి వేదాలు వచ్చినాయి. సమయం కోసం ఇచ్చిన హయగ్రీవుడు రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించాడు. బ్రహ్మం దరిచేయడానికి ఇతరులకు సాధ్యం కాదు. రాక్షసుడు వేదాన్ని చదివేసాడు, సముద్ర గర్భంలో దాక్కున్నాడు. తెల్లవారుతుండగా వేదాలు బాధతో మురుగుతున్నాయి, బాధ పెడుతూ మొరబెట్టుకున్నాయి. విశ్వమూర్తి వినిపించింది. ఆయన మత్స్యవాతారంలో సముద్రంలోకి చొచ్చుకుపోయాడు. రాక్షసుని హతమార్చాడు, వేదాలు రక్షించాడు, తీసుకొచ్చాడు. అంత బ్రహ్మదేవుడికి మేల్కొన్నాడు. విష్ణు తెచ్చి వేదాంత కృతజ్ఞతతో బ్రహ్మదేవుడు అందుకున్నాడు. మళ్ళా తన సృష్టికరణ ప్రారంభించాడు. ఈ కల్పంలో సత్యవ్రతుడు అంటే వివస్థితుడు, వివస్థితునికి శాథుడనే పేరుతో పుట్టి విష్ణుదేవుని అనుగ్రహం వలన 7వ మనువయస్సు మనవంతనుగా పాలిస్తూ ఉన్నాడు అనమాట. వేదాన్ని లక్ష్యం తర్వాత తెల్లవారగానే మత్స్యవతారాన్ని మహావిష్ణువు చాలించాడు. అంటే సత్యవ్రతుడు వివస్థితుడు
మరి సేతదేవుడి పేరుతో పుట్టినటువంటి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల 7 మనవై వయస్సు మంత్రంలో ఈయనే పరిపాలిస్తున్నాడు అనమాట. సూర్యుడికి సేతదేవుడిగా పుట్టాడు సత్యవ్రతుడే, బ్రహ్మజ్ఞానం బోధించాడు. మరి ఈ ప్రకారంగానే ఆయన వయస్సు మంత్రులుగా మన పరమ సత్యవ్రతుడు తెల్లవారంగానే మత్స్యవతారాన్ని ధరించాడు. ప్రళయ సమయంలో మైమరి చెందించిన బ్రహ్మదేవుని ముఖాల నుంచి వెళ్ళిన ఆ వేదాన్ని దొంగిలించినటువంటి రాక్షసును సహరించాడు. సత్యవ్రతునికి బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చాడు. మనువుగా వేయింపజేశాడు. పరమేశ్వరుని యొక్క మత్స్యవతార గాథ మనం విన్నాము. ఈ గాథని ఎవరు వింటే, ఎవరు కొలిస్తే, ఎవరు సంపూర్ణంగా ఈ గాథను అర్థం చేసుకుంటే ఆ వేదాలు నిగమాలు, సాక్షాత్తు అపౌరుషాలనేటువంటి వేదాలు మనం రక్షిస్తాయి, అవే మళ్ళీ మనం కాపాడతాయి, మనం నిర్వేదం చేస్తాయి, మన బాధను తొలగిస్తాయి. వేదాలే మనకి వాదన లేకుండా మోదాన్ని బోధలు చేసేసి మనకు సనాతన ధర్మాన్ని నిలబెట్టి మళ్ళీ మనకున్న బాధను తప్పించి మనకి ఏ బాధలు లేకుండా కూడా చక్కగా మనని ఒక రుజు మార్గంలో మనం తీసుకెళ్ళి నిశ్చింతగా మనకి చక్కగా మనకి అనేక రకాలుగా చేస్తాయి అనమాట అని చెప్పి ఇవన్నీ ఏమిటంటే పరమేశ్వరుని యొక్క మత్స్యోదారుగా తిన్నవారు సకల సంసార బాధలు కూడా విముక్తులు అవుతారు అని చెప్పి సుఖమహర్షి పరిశుద్ధ మహారాజు చెప్పడం జరిగిందనమాట. అందుకని ఇదేంటంటే పురగం భూనిధిలోని వేదములకుయ్యం దయ్యమున్ చూచి వేగదులాడించి ముఖంబు సాచి పలు వీకంతో ఒకసారించి మేన్మురగింత ఉడలు గీరి మీసలడరన్ మీనాకృతి విష్ణుడ అక్కరిటిన్ దాటికి వధించే ముష్టిదళిత గ్రావం హయగ్రీవుని. మరి ఉరక వేస్తూ సముద్రంలో వేదాల ఆర్తనాద విని దైనిత్యాన్ని గాంచి మీనశరుడి శ్రీహరి రెక్కలు ముఖాన్ని చాచి ఉత్సాహంతో తోక ఆడించి మీరు మెరుస్తుంటే దౌడల్ని గీరి మీసాలను నెక్కించి ఆ గ్రౌండ్ని మెరగన్ దౌడలు గీరి మీసలడనన్ మీనాకృతిని విష్ణుడు ఆ కరిటిన్ దాకి వధించి ముస్సు దళిత గ్రావున్ హయగ్రీవుని హయగ్రీవు వధించి ఆ వేదాలని మళ్ళీ తీసుకున్నాడు అనమాట. వాసవారి చంపి వాణి చేపడి ఉన్న వేద కోటి చిక్కు వెచ్చి తెచ్చి నిదురమానియున్న నీరయాసునకు ఇచ్చ కరుణ తోడ ఈశ్వరుండు. మరి ఇంద్రశత్రువైనటువంటి అసురుని చంపి వాని ఎత్తుపడి ఉన్న వేదాలని సవరించి వేదాలని దొంగిలింపబడేటువంటి బెంగతో నిద్ర కూడా లేకుండా ఉన్నటువంటి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వేదాలని కరుణత ఇచ్చాడు మత్స్యాధారంలో. దివిజర్రపు విదారి దేవలోకోపకారి భువన భరణి వారి పుణ్యరక్షానుసారి ప్రవిమల శుభమూర్తి బంధుపోష ప్రవర్తి ధవళ బహుళ కీర్తి ధర్మనిచ్చానువర్తి. జవశత్రునాశిక దేవలోకాన్ని క్షేమం కలగజేసేవాడా, భూభారాన్ని తొలగించేవాడా, భక్తుల పుణ్యాన్ని రక్షించేవాడా, శుభను కలుగు చేయ నిర్మలమూర్తి, భక్తి పరివారాలని భక్తితో పోషించేవాడా, స్వచ్ఛమైన కీర్తి శతాలు గలవాడా, నిజ ధర్మానువర్తి పరమేశ్వరా, నీకు ప్రణామాలు. ఈ ప్రకారంగా చక్కగా భక్తులకి బాధలు లేకుండా భక్తులు వెంటనే ఉండి భక్తులు మొర ఆలిస్తూ భక్తులకి ఏం లోటు లేకుండా భక్తుల్ని మరి అనవరతం వాళ్ళ కంటికి రెప్పలాగా బాధ లేకుండా రక్షించేటువంటి ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు అలా లీలా మహర్షి యొక్క లీలలు, కృష్ణ లీలలు, విష్ణు మాయలు, పరమాత్మ యొక్క బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాలు కృత్యాలు మాత్రంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అందుకనే వాటిని మనం ఎక్కువ గానం చేయాలి, ఎక్కువ శ్రవణం చేయాలి. ఈ శ్రవణం ఏమిటంటే దీంట్లో ఒక నాలాంటి వాడికి చెప్పేగా ఒక మొత్తం జన్మ అంటే ఒక అంత మొత్తం జన్మ అంటే నాకు సరిపోతుంది చెప్పాలంటే అది మునులు వాళ్ళందరూ మంచి అంటే సుఖమహర్షి వారంలో చెప్పాడు, సూత మహర్షి కొన్ని సంవత్సరాలు చెప్పాడు. మరి వేదవ్యాసుడు దీన్ని మరి చక్కగా దీన్ని రాయడం జరిగింది. మరి పోతనామాచ్యుడు చక్కటి పద్యాలతో పద్యాలు కూడా ఎటువంటివి గమకం పద్యాలు ఏది చదువుతున్నా సరే దీనికి అదే సాటి పదాలు, పద కుంభన, పద విరుపు, పద మెరుపు, పదాల యొక్క సౌకుమార్యం,
లాలిత్యం, పదాల యొక్క ఘుమాయింపు, పదాల యొక్క సౌశీల్యం, పదాల యొక్క ఆ భావం, అమృత ధారలు, ఇది మన క్షీరసాగర మథంలో ఉన్నటువంటి అమృతం ఎట్ట వచ్చిందో అమృత ధారల్లో ఒక ధార కురవుతే కానీ రాదు. మరి భగవంతుడు రామచంద్రమూర్తి అని కనుక అక్కడ రక్షించాడు. సరస్వతీమాత పంపిపోతాను మాట అనుగ్రహించింది. ఆ ప్రకారంగా ఆయన పద్యాలు రాయగలగడు. ఆ పద్యాలు ఆయన రాయటం అవన్నీ కూడా బృహత్తరంగా మనం వాటిని గణనం చేసుకోవడం. ఎందుకంటే వీటిని మననం, పఠనం, దాని తర్వాత వీటిని మనం కీర్తనం, కీర్తనం అంటే పద్యాలు ఉత్కృష్టం, వీటిని మనం బాగా శ్రవణం చేయాలి. శ్రవణం అంటే ఏంటంటే చక్కగా మన చెవులు ఎక్కడున్నా సరే పని చేసుకోవచ్చు, నెక్కబడిచి దాంట్లో ఆ మధురాన్ని, మకరందాన్ని, అమృతాన్ని, ఆ తేన్ని దూరుకోవాలన్నమాట. ఆ విందు చేస్తే ఏమవుతుందంటే ముందు మన మెదడు చక్కగా ఆహ్లాదంగా ఉంటుంది, తర్వాత ఆ నాడుల్లోంచి నరాల్లోంచి ఆ బోధ కింద దాకా పాదాల దాకా పోతుంది. దీంట్లో ఏమవుతుందంటే ఆత్మ మధ్యలో అంగుశ ప్రమాణంగా ఉంటుంది, ఆత్మ చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది, ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. ఇంద్రియాలను ఎక్కబడుచుకుంటే బుద్ధి మాంద్యం పోతుంది, మనస్సు నిర్మాల్యంగా ఉంటుంది, భావం ప్రభావితం అవుతుంది, బుద్ధి సుబుద్ధిగా ఉంటుంది, విశుద్ధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏమిటంటే మన శ్రవణంలో, మన తరంగాల్లో, మన భక్తి భావాల్లో పద్యాలు మనం చేసుకునేటువంటి దాంట్లో అది ఒక మహత్తరంగా, ఒక ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా, తేజవంతంగా, కాంతివంతంగా, ఉత్కృష్టంగా ఎంతో కూడా మనం ఆదరిస్తూ ఉంటుంది, మనకు అనునయిస్తూ ఉంటుంది, మనకు కరుణిస్తూ ఉంటుంది, మరి లాలిస్తూ ఉంటుంది, మరి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. మన కష్టాలని, మన నష్టాలని, మన బాధల్ని, మన దుఃఖాలని, మనకు ఉండేటువంటి అన్ని బాధల్ని కూడా అది మొత్తం హరించేసి అవన్నీ కూడా సక్రమంగా ఉంచే చేసింది. ఇవాళ మనం ఎంత బాధపడుతున్నారు, దీనికి అసలు అంతు పొంతు లేకుండా ఉంది. విపరీతంగా అది ప్రతి వాళ్ళు కూడా అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు గ్రామాలకు సోకింది, ఒకప్పుడేమో పెద్ద నగరాల్లో ఉండేది, అనగా పట్టణాలకు వచ్చింది, మండలాలకు వచ్చింది, గ్రామాలు కూడా వచ్చింది. మరి దీంట్లో నుంచి బయటపడాలంటే ఇంకా ఇంతకన్నా మాత్రం లేదు, చాలా తక్కువ మనం భోజనం చేస్తూ ఎక్కువసేపు పూజలో ఉండి ఎక్కువ మన మనస్సుకు ప్రశాంతం కలగజేస్తే ఎక్కువసేపు మన కాలాన్ని మనం వేరే ఇంకా చింతలు కానీ వేరే భావాలు కానీ వేరే దాన్ని పోకుండా నిర్మలంగా, నిశ్చలంగా, నిర్గుణంగా, ఒక నియమతో, ఒక నిష్ఠతో, ఒక చక్కగా భగవంతుని సాకారంగా, చక్కగా ఒక తదేకంగా, అమేయంగా, అజేయంగా, అద్వితీయంగా, అకుటితంగా, అట్టగే మనం అమోహంగా, అట్టగే అద్భుతంగా ఆ గానాల్ని గానం చేస్తూ ఉండాలి, శ్రవణం చేస్తూ ఉండాలి, మననం చేస్తూ ఉండాలి, భావన చేస్తూ ఉండాలి. ఇదే మనకి పరమ సోపానం, అవే మనకి కరుణాకటాక్షేక్షణాలు. అంతకన్నా మనకు శ్రవణం లేదు. ఇంకా మనం భగవంతుని ఇవాళ 9వ రోజు, ఇంకా మనం గానం చేద్దాం. ఇంకా ధ్రువ చరిత్ర, అంబరీషోపాఖ్యానం, కుచోలోపాఖ్యానం, రుణి కళ్యాణం, అవతార విశేషాల్లో కూడా మనం దాదాపు కొన్ని అవతారాలు, అట్టగే ఇప్పుడు రామావతారంలో కూడా సంక్షిప్తంగా వీటిని మనం బలరామావతారం, సరే కృష్ణ అవతారంలో మరి కృష్ణ లీలలు విన్నాం. తర్వాత చాలా కట్టాలు ఉన్నాయి, ఇవంతా ఇది పెద్ద మహాసముద్రం, ఇది ఎంత అలాంటి వాటికి చెప్పేగా ఓ తరం పడుతుందని కొన్ని లఘువుగా మనం తిని అంటే పారాయణ చేసుకుని ఆ బృహత్తరైన గాథల్ని, ఆ కథల్ని, విష్ణు లీలల్ని, కృష్ణ మాయల్ని అవన్నీ కూడా మనం మహత్తరంగా మనం విందాం. ఆ మహత్తరుడు ఎక్కడ గ్లాని ధర్మాన్ని జరిగితే అక్కడనే ఉంటానడు. ఇక్కడ ధర్మం, ధర్మదేవత ఎక్కడ సూచిస్తే అక్కడనే ఉండి ఆ ధర్మాన్ని పునరుద్ధ చేస్తామన్నాడు. తర్వాత ఎక్కడైతే మరి విపత్తు, ఎక్కడైతే రాక్షస మరి ఆహాకారాలు చేసి అందరిని కూడా మరి అంతా భ్రమింపజేసి అందరూ కూడా అశాంతి కలిగజేసి మునులకి మరి ఆ తాపస్సులకి మరి యజ్ఞహేమాలు చేసే వాళ్ళకి, బ్రాహ్మణులు వాళ్ళ నిత్య కర్మలకి ఎక్కడ మరి విఘాతం కలిగి మరి వాళ్ళని విపరీతంగా బాధిస్తుంటే ఓ బ్రాహ్మణులకి ఎక్కడైతే ఆర్తనాదాలతో వాళ్ళు విపరీతంగా మరి వడిగిపోతూ ఉంటారు, ఆహాకారాలు చేసుకున్నప్పుడు నేను వచ్చి వాళ్ళు రక్షిస్తానని భగవంతుడు చెప్పిన మాట ప్రకారమే ఇవన్నీ కూడా అవతారాలు, అవతారాలు విశేషాలు, అవతారాలు ఉన్నటువంటి మహత్తరుడు పునీత కార్యాలు జరుగుతూ వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మనం మన సమాజక్రమంలో వాటిని వింటూ ఉండాలి, శ్రవణం చేస్తూ ఉండాలి, మననం చేస్తూ ఉండాలి. ఆ భగవంతు తదేకంగా మనం వినాలి, వినిపించాలి, అందరికీ వినిపించేట్టుగా వాళ్ళకు కూడా మన జీవితం దోహదం. మనకు ఉండేటువంటి పనులు ఉంటాయి, అన్ని పనులు ఉంటాయి, పనులు లేకుండా ఎప్పుడూ ఉంటేనే ఉంటాయి. ఎన్ని పనులున్నా సరే దైనందిన కార్యక్రమాల్లో చక్కగా మనం ఒక నిశ్చలంగా, ఒక శపథం, ఒక ప్రతిజ్ఞ లోపల మనం ఈ ప్రకారంగా తప్పనిసరిగా భగవంత్ పూజలో, భగవద్గానంలో, భగవత్ శ్రవణంలో, భగవద్భక్తిలో,
మరి భగవంతుడి యొక్క వృత్తిలో భగవంతు ఆధ్యాత్మిక చింతనలో ఉండాలని చెప్పి ఆ మహత్తరేటువంటి చింతన మనం ఒక దృఢంగా మన మనసులో అనుకున్న ప్రకారంగా సాగిపోతూ ఉంటే మన జీవితం పునీతం అవుతుంది. అట్లాగే మన కుటుంబ సభ్యులంతా కూడా భావన అవుతారు. అట్లాగే మన బిడ్డలు కానీ మనం ఉండేటువంటి మన సపరివారంలో ఉండేటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పునీతం అవుతారు. అందులో కూడా చక్కటి మంచి మార్గంలో వాళ్ళు ఉపయోగించడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది మహత్తరంగా అంతా భాషలతో ఉంటుంది. మన తర్వాత మిగతా గాథలను కూడా మనం ఇవాళ మనం మరి మన 11వ తారీఖు మొదలుపెట్టాం. ఇవాళ 19 రోజులు అయిపోయింది. 6 రోజుల పాటు పక్షాహం సప్తాహంగా సప్తాహం అవలగాడు సప్తాహం చేశారు ఆయన. అంటే సుఖ మోనేంద్రుడు సుఖ మహర్షి పరీక్ష మహారాజు సప్తాహం చెబితే సుత మహర్షి నమిసారాయణలో సమరుకాది మహామనుషులకి కొన్ని సంవత్సరాల పాటు ఈ మరి భాగవతులటువంటి ఆ యొక్క మరి అన్ని ఆ భాగాలను స్పృశించి మరి అట్టగే వాటిని వివరించి వాటిలో అనేక రెండు గాథలను కూడా సవివరంగా బోధించి ఆయనంతా కూడా పునీతం చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ కూడా అట్టగే మరి నాకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి బంధువులకి ఆప్తులకి అట్టగే మిత్రులకి స్నేహితులకి హితులకి అందరూ కూడా శుభాకాంక్షలు శుభాశీస్సులు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చి నజమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మలమునంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృతాప్తి నిచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అమ్మవు సర్వజీవులకు అమ్మవు నెమ్మది నమ్మినమ్మ మాకమ్మని చల్లనమ్మ శివకామిని భామిని శంభుమోహిని క్రమ్మగ తన్మయత్వమది కమ్మగ సమ్మతి అమ్మ దర్శనం అమ్మరో దుర్గా అమ్మలకు అమ్మగగావము ఎల్ల లోకము మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మహాదుర్గ అఖండ కరుణాకటాక్ష ప్రాప్తిస్తూ కాశి అన్నపన్ను విశాలక్ష్మి పెద్ద విశ్వనాథ అఖండ కరుణాకటాక్షిస్తూ సుప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయన మార్గేణ మహీ మహేషం ఓ బ్రాహ్మణేభ్య సంవత్సరం ఒక ఆ సంస్థ. నిన్న మనం చెప్పేటప్పుడు నేను స్వస్తి వచనాలు చివరిలో చెప్పడానికి కొద్దిగా కొద్ది విఘాతం ఏర్పడింది చివరిలో కొన్ని కారణాంతరం వల్ల. అందుకని చెప్పి నేను ఇక్కడ కొద్దిగా అంత వర్షం తుఫాను నన్న భీభత్సంగా ఉంది వాతావరణం ఈ మధ్యకాలంలో కారణం కొంతమంది అందుకని నిన్న వాటి స్వస్తి నిన్న కూడా ఈ స్వస్తి పలికినట్టుగా భావించి మీ అందరూ కూడా మరొకసారి మరి ఆ భగవంతుడు కూడా అక్కడ అక్షణ రాజ్యం తారకంగా నిండుగా మెండుగా తిండిగా ఉండాలని మహాదేవుణ్ణి పరమేశ్వరుణ్ణి విశ్వనాథుణ్ణి మనసా మంచకం కూడా ప్రార్థిస్తున్నాను. జై హింద్.